సంజయ ఉవాచ. దానికింత ముందు నటు మాను శక్యసే ద్రష్టు అనేనైవ స్వచక్షుషా దివ్యం తదాముఖే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. సంజయ ఉపాచార్య దానికి ముందు శ్లోకం, 8వ శ్లోకం, దీనికి అవతారిక శంకర ఉపయోగపడుతుంది. కింటు కింటు అంటే కానైతే, కానైతే అంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, నీవు ఈ సకల జగత్తు నాయందే దర్శించు అని ఆ శ్లోకం అయింది కదా. 8వ శ్లోకం అయిపోయింది, అవునదా? భాష కూడా పూర్తయిందా? 7వ శ్లోకం పూర్తయింది. దాంట్లో ఏమంటున్నామంటే, ఈ సకల జగత్తు చరాచర జగత్తు అంటే కదిలే మరియు కదలని ప్రాణులతో లేదా ఈ ప్రాణము గల లేదా ప్రాణము లేని సకల పదార్థములతో నిండి ఉన్న, ప్రాణులతో ప్రాణము లేని వాటితో నిండి ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు, ఇది నీవు నా దేహమునందు చూడవచ్చును అని చెప్పాడు శ్రీకృష్ణుడు. వచ్చి అన్యద్రష్టుడు వచ్చేసి ఇంకా ఏదైనా నువ్వు చూడాలనుకుంటే, ఇంకా ఏదైనా అంటే ఏమిటి, శంకరులు అన్నారు మేము యుద్ధంలో నెగ్గుతామో నెగ్గమో అని ఇంకా ఏదైనా సందేహం ఉన్నట్లయితే అది కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మొత్తం జగత్తంతా కూడా ఈ నా దేహంలో నీవు చూడవచ్చు అని చెప్పాడు. అయితే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆ విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు? బిందు సింధు న్యాయం చేత చూపించబోతున్నాడు. బిందు సింధు న్యాయము అంటే బిందువునందు సింధువుని దర్శించట, సింధు అంటే సముద్రం, అనే న్యాయం చేత చూపించబోతున్నాడు. మొత్తం ఎందుకంటే అర్జునుడు చూడడానికి మొత్తం అంతా ఒకే చోట చూడడానికి ఎలా ఉంటుంది, కాబట్టి సముద్రం అంతా చూపించంటే మొత్తం సముద్రం కానీ చూపిస్తారు. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది, సముద్రం బీచ్కి తీసుకెళ్తే కొంత సముద్రం కాదు, మొత్తం సముద్రం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటుందో అని చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని మొత్తం సముద్రం అంతా తీసుకొచ్చి మొదలు పెట్టి ఎలా పంపిస్తారు? మొత్తానికి శ్రీకృష్ణుడు ఏదో అటువంటిది ఏదో చేయబోతున్నాడు. మొత్తం జగత్తునంతని తన దేహం ముందే చూపిస్తాడు. అంటే సముద్రాన్నంతని ఒక కప్పులోనో లేకపోతే ఒక సీసాలోనో పెట్టి చూపించినట్టుగా చూపిస్తాడు. దీనిని బిందు సింధు న్యాయం అని అంటారు. సో ఈ విధంగా నీవు చూడవచ్చు అంటే ఏమిటి, గుప్పెడు గోధుమలను చూసి గోనెడు గోధుమలను మీరు తెలుసుకుంటారు. శాంపుల్ ఇస్తారు, శాంపుల్ అంటే ఎంత ఇస్తారు, బియ్యం శాంపుల్ ఏమంటారు, చారుకు బియ్యం ఇస్తారు. ఆ చారుకు బియ్యం చూసి మొత్తం వారి దగ్గర ఉన్న 1000 టన్నుల బియ్యాన్ని మీరు చూసినట్లే ఆ రకంగా, దీన్ని బిందు సింధు న్యాయం అని అంటారు. ఆ రకంగా ఆయన చూపించబోతున్నాడు. నిజానికి ఈ సృష్టి మొత్తంలో ఈశ్వరుడు సమావేశమై ఉన్నాడు. సృష్టి మొత్తంలో మనం కూడా చూడవచ్చు. ఎటు వచ్చి చూడాలంటే ఆ దివ్యమైన చూపు మనకు ఉండాలి. ఆ అసలు ఇప్పుడు అలాంటి చెప్తున్నాడు.
నీకున్న ఈ చర్మచక్షుతో ఒక నేత్రము కాదు చర్మచక్షువు ఉంటుంది. నేత్రములు అనేక రకాలు. ఇప్పుడు భావచక్షు, జ్ఞానచక్షు, చర్మచక్షు, దివ్య చక్షు నాలుగు రకాల చక్షులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చర్మచక్షు అంటే ఇదిగో ఇది ఏమో రేడియో, ఇది మైకో, ఇది పుస్తకం, ఇది ఘటము, ఇది పటము, వీడు ఫలానా వాడు ఫలానా, ఇది చర్మచక్షుతో చూసేటువంటి చూపు. భావచక్షు అని భావచక్షు అంటే ఇప్పుడు ప్రియుడు ఉంటాడు, ప్రియురాలను ప్రేమిస్తాడు, లవ్ అట్ ఫస్ట్ సైట్ ఎక్కడో మార్కెట్లో చూస్తాడు, ప్రియురాలను మార్కెట్లో ఎంతమంది చూస్తారు, వెయ్యి మంది చూస్తారు, వీడు చూసిన సమయంలోనే వెయ్యి మంది చూస్తారు, కానీ వీడికి మాత్రమే ఆమె ఎందుకు ప్రియురాలు వచ్చేస్తుంది, మిగతా వాళ్ళకి వచ్చేది ఇంకా అసలు కొంతమంది ఉంటారు, వీడు వెనుమొహల్లో ఉన్నాడు ఆమె ఎలా ప్రేమించేట్రా అని అనుకుంటారు. ఎందుకని వీళ్ళకి వాడికి ఉన్న ఆ భావచక్షు వీళ్ళకు వీళ్ళకు ఉండకూడదు అనుకోండి, వీళ్ళకి అది ఏమిటో కూడా తెలియదు, వీళ్ళు చర్మచక్షులతో చూస్తూ ఉంటారు ఆ యువతిని, వేరే ప్రియుడు భావచక్షులతో చూస్తారు. ఆనందం ప్రేమ అనేటువంటి ప్రేమతో చూపుతూ చూస్తారు. దీనికి భావచక్షుకి దృష్టాంతంగా మనం తెలుగులో సాగు కాకి పిల్ల కాకి ముందు. ఇప్పుడు కాకి పిల్ల ఉందనుకోండి మీకు నాకు ఎలా అనుకుంటుంది, అదే నాకే ఏం బాగుంటుంది అనిపిస్తుంది, కానీ కాకికి ఎలా అనిపించదు, అది ప్రేమతో చూస్తుంది. కాబట్టి అది చూసే అది ప్రేమతో చూసినప్పుడు ఆ కాకి కాకిపిల్ల చాలా ముద్దుగా కనుక, అలాగే తల్లి పిల్లవాడిని ప్రేమచక్షులతో భావచక్షులతో చూస్తుంది. వాళ్ళు ఎంత అయోగ్యుడైనా తల్లి దృష్టిలో వాడి అయోగ్యత ఏమి కనపడదు, వాడు ప్రేమించదగ్గ వాడు అనే కనపడదు. అలాగే ప్రియుడు ప్రియురాలు కూడా అంటే ప్రియుడు భావచక్షులతో చూస్తాడా, ఆమె ఏదో కొంచెం కన్ను కొంచెం ముందర టెక్కర ఉన్నా కూడా భావచక్షులతో చూసేటంటే తప్పనిసరిగా ప్రేమనే కలిగి ఉంటాడు. కాబట్టి అది చర్మచక్షువు కంటే భావచక్షువు వేరే. ఇప్పుడు ఈశ్వరుడు యందు మీరు శ్రీకృష్ణుని రూపంలో మొత్తం జగత్తునంతా చూడాలి అంటే దానికి చర్మచక్షువు వద్దు కాదు, చర్మచక్షువు కంటే అతీతమైన మరో చక్షు ఉండాలి. ఇంకో చక్షువు చక్షు అంటే కన్ను చూపు, ఇంకోటి కాదు జ్ఞాన చక్షు, జ్ఞానమే చూపు, అది ఇంకొకటి. ఇది ఈ జ్ఞాన చక్షువు గురించి మహాత్ములు చెప్పారు. కాళిదాసు కుమార్ చక్షుష్మత్తాలు శాస్త్రేణ సూక్ష్మకాలు అర్థదర్శిన అన్నాడు. ఇప్పుడు ఆయనకి కళ్ళు రెండు కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు ఉంటే జీవుడు, మూడు కళ్ళు ఉంటే శివుడు. ఆ మూడో కన్ను జ్ఞానచక్షు, జ్ఞానము అనే కన్ను. ఇప్పుడు డాక్టర్ పేషెంట్ని చూస్తాడు, ఆ పేషెంట్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేవాడు అంతకంటే ఎక్కడ చూస్తాడు, ఆటోలో ఎక్కించి చెందు కొట్టుకుని ఆటోలో ఆయన పక్కనే కూర్చుని పేషెంట్ పక్కన ఆటోలో జాగ్రత్తగా దింపి డాక్టర్ దగ్గర నడిపించి తీసుకెళ్ళి డాక్టర్ ముందు కూర్చునే కూర్చోవాడు, ఇంత చూస్తాడు పట్టుకుంటాడు. కానీ వాడి శరీరంలో ఉండేటువంటి వ్యాధి ఏమిటో వీడికి తెలియదు, ఎందుకంటే వీడికి చర్మచక్షు ఉంది తప్ప జ్ఞానచక్షు లేదు. సరే అసలు డాక్టర్ ఏం చేస్తాడు, వాడిని చూడగానే చేయి పట్టుకునే నాడి చూడటము లేకపోతే స్టెటోస్కోప్ పెట్టి వాడి హార్ట్ చూడటము చూసేసి వీడికి ఫలానా వ్యాధి ఉంది అని మందు ఇచ్చేస్తాడు, ఆ మందు కూడా వ్యాధి కదా. కాబట్టి డాక్టర్కున్న చక్షు ఏమిటి, వీడికి ఉన్న కన్ను లాంటి కన్నులే కదా డాక్టర్కి. మరి డాక్టర్కి ఆ చర్మచక్షుతో పాటుగా జ్ఞానచక్షులు అదనంగా అదేవిధంగా ఆ ఆత్మజ్ఞానం అనే చక్షు ఎవరికి ఉంటుందో వాడు శివుడే. ఆ జ్ఞానచక్షు ఉన్నవాడు ఆ మూడో కన్ను, మూడో కన్ను తెరుచుకోవడం అంటే అదే. ఈ మూడో కన్ను అనేది అంత సింబాలిజం. ఇప్పుడు శివుడు దిగంబరుడు అంటారు, శివుడు దిగంబరుడు అంటే ఆయన ఏదో నగ్నంగా ఇటువంటి తిరుగుతాడని అలాగనుకో, అలాగనుకుంటుంది ఎవరో పెద్ద ఆయన ఉంటాడు ఆయన పట్ల నగ్నంగా ఇటువంటి తిరుగుతూ ఉంటాడు, ఈజ్ దాట్ వాట్ ఇట్ ఈస్, సర్టన్లీ నాట్. అది కాదు శివుడు అంటే, శివుడు అంటే విరాట్ రూపుడు, ఈ జగత్తంతా ఆయన స్వరూపుడు. ఈ విరాట్టునకు దిక్కులే వస్త్రము,
విపులే వస్త్రము అంటే ఈ మొత్తం బ్రహ్మాండమంతా శరీరం అనుకోండి, అప్పుడు ఆయనకు వస్త్రం ఏమిటవుతుంది? బ్రహ్మాండము శరీరమైన వాడికి వస్త్రము ఏమవును? మీరు అనుకుంటున్నారు ఆకాశమే వస్త్రము అవును, ఆకాశమేమిగా దిక్కులు, అది దిగంబరుడు అంటే ఆయన జ్ఞాననేత్రము గలవాడు. అంటే మామూలుగా మనందరికీ ఉండేటువంటి చర్మచక్షువులు రెండు కాకుండా మూడో కన్ను గలవాడు. మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం. అది ఆర్టిస్ట్లు ఏం చేస్తారంటే ఇక్కడ పెడతారు, కాబట్టి మన వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ కన్ను కలిగి ఉంటాడు, ఏదేదో దాని మీద ఊహాపోహలు చేసుకుంటూ పోతారు. అలాగేదో ఇంకో కన్ను నిరూపం, ఇంకొక విదూరమైన కన్ను గలవాడు ఉంటుంది. ఇంకే సింబాలిక్ సంబంధం, ఇది విదూరమైన కన్యామే కాదు, ఇది జ్ఞాననేత్రం. అంచేతనే శివుడు జ్ఞాననేత్రాన్ని విప్పితే ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. జ్ఞానాగ్ని, జ్ఞానాగ్ని, జ్ఞానాగ్ని వల్ల ఏమవుతుంది? కాములు దహింపబడుతుంది. కామన అంటే కర్మ, కామన కర్మ, అవిద్య కామ కర్మ, ఆ కామ దహింపబడుతుంది. కామానికి మూలంలో ఉండే అవిద్య, కామ తర్వాత వచ్చే కర్మ, ఆ బంధమంతా కూడా దహింపబడుతుంది. ఆ జ్ఞాన నేత్రము ఉంటుంటే జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసారీ. సో ఆ విధంగా ఆ విషయములన్నీ కూడా సింబాలిక్గా మనం అర్థం చేసుకోవాలి. ఫిజికల్గా చెప్పుకుంటే అది కొంచెం ఏదో విశ్వాసానికి సంబంధించిన విషయంగా ఉంటుంది. అలాగే మనం నమ్ముకుని నమ్మకం పెట్టుకుని ఏదో చెట్టు గారి చూసుకుంటాం, బాగానే ఉంది. కానీ అది అంత కన్విన్సింగ్గా ఉండదు, ఏదోలా ఉంటుంది. ఏదో పురాణ గ్రంథాలు అలాగే ఉంటాయి, నమ్మకం అన్నట్టు ఉంటాం. దాని గురించి తెలుసుకోవాల్సింది కానీ ఆలోచించాల్సింది కానీ ఏమి ఉండదు. కానీ సింబాలిక్గా చూసినట్లయితే చాలా అద్భుతమైన విషయం ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆ జ్ఞాననేత్రమును శివుడికి ఉంటే శివుడికి జ్ఞాననేత్రము కలదు, అది మీరు నేను కూడా పొందవచ్చు. పొందితే అతను జీవుడే శివుడు యొక్క చిదానంద రూపః శివోహం శివోహం, అదే జ్ఞాననేత్రము. ఈ మూడు కాకుండా దివ్య నేత్రము, దివ్య చక్షుడు అని కూడా. ఈ దివ్య చక్షుడు ఈ పైన చెప్పిన మూడింటి కంటే విలక్షణమైన చక్షుడు. ఇప్పుడు ఉదాహరణకి అది ఎలా ఉంటుందో చెప్పండి. మీరు మామూలుగా బయట వేళ ఆకాశం మీద చూశారనుకోండి, మీకు గ్రహం లేదు కనబడదు. జూపిటర్, సాటర్న్, వీనస్, మార్స్ వీళ్ళు అనుకోవడమే తప్ప వీళ్ళు అనుకోవడం. ఈ జ్యోతిషం చెప్పే వాళ్ళు వాళ్ళు ఏ గ్రహాన్ని ఎప్పుడు చూసిన వాళ్ళు కాదు. వాళ్ళ కనపడుతూ ఉండే గ్రహం భూమి, అయితే వాళ్ళ లెక్కలో భూమి గ్రహం కింద లెక్కలోకి రాదు. కాబట్టి వాళ్ళు ఏ గ్రహాన్ని చూసినారు. కానీ ఆస్ట్రానమర్స్ అని ఉన్నారు, ఆస్ట్రాలజర్ కాదు ఆస్ట్రానమర్, వాళ్ళు గ్రహాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు, పరీక్ష చేస్తారు, పరిశీలిస్తారు, చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. వాళ్ళు చూస్తారు ఆ గ్రహాలను, ఎలా చూస్తారు కదా, మైక్రోస్కోప్ టెలిస్కోప్లతో చూస్తాం. ఆ టెలిస్కోప్ తోటి చూసినప్పుడు ఏమవుతుందంటే మీరు మామూలుగా చర్మచక్షులతో చూడడానికి వీలు లేని ఒక అద్భుతమైన దృశ్యం టెలిస్కోప్లో వెళ్తారు. మీకు నేను దృష్టాంతం చెప్తా యథార్థం అతిశయోక్తి లేదు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఫుట్పాత్ మీద పెట్టుకుని ఒక ప్రొఫెసర్ గారు, రామకృష్ణ మిషన్ భక్తులు కూడా పైగా జాన్ డాబ్సన్ అని ఒక ప్రొఫెసర్, ఆయనంతట స్వయంగా తానే టెలిస్కోప్ తయారు చేశాడు, కొత్త రకం టెలిస్కోప్ ఉన్నాయి మార్కెట్లో చాలా. ఆయన దాని పేటెంట్ కూడా చేశారు, ఎప్పుడు చాలా సింపుల్ టెలిస్కోప్, పెద్ద ఖరీదు సింపుల్గా ఉంటుంది. దాంతో చంద్రుడిని బాగా చూడగలుగుతాం, ఒక ట్యూబ్లో ఉంటుంది ఒక స్టాండింగ్ పెట్టి ఆయన దాని ఫుట్పాత్ మీద పెట్టేవాడు. ఫుట్పాత్ అంటే అక్కడ విశాలంగా ఉంటుంది, ఫుట్పాత్ నడవచ్చు, ఫుట్పాత్ మీద నడవచ్చు. ఇక్కడ ఫుట్పాత్ మీద నడిస్తే ఎవరైనా కోప్పడే అవకాశం ఉంది, మీరు మరీ మూర్ఖంగా ఫుట్పాత్ మీద నడుస్తానంటే దెబ్బలు తిన్నా తినవచ్చు. ఫుట్పాత్ మీద వాళ్ళందరూ ఎవరెవరో ఉంటారు, మీరు ఫుట్పాత్ మీద నడవడానికి మీరు రోడ్డు మధ్యలోనే నడుస్తూ ఉండాలి. ఇక్కడ నడిస్తే అలా ఉంటుంది, అక్కడ ఫుట్పాత్ అంటే ఫుట్పాతే, అక్కడ ఫుట్పాత్ మీద నడుస్తారు జనం. ఏమీ షాపులో ఉన్నాయి ఏమో జనం నడుస్తారు. దాని మీద పెట్టాడు ఇది పెట్టి చంద్రుడి మీద పర్వతాలు చూస్తావా అని అడిగేవాడు. ఇది లైక్ కృష్ణ మౌంటైన్స్ అండి. అప్పటికి చంద్రుడు ఉదయించి ఉన్నాడు పూర్ణిమ సాయంకాలం 7 గంటలు వెన్నెల.
చంద్రులే ఉదయిస్తారా? మౌంటైన్స్ అన్ ది మూన్ సీ అంటే ఏదో జనం భయపడతారు, ఏ మౌంటైన్స్ అన్ ది మూన్ డబ్బులు అవుతాడేమో అని అలా వెళ్తుంటారు. ఇటు పక్క గాడి పడుతుంది. ఒక ఆవిడంది అలా చూస్తాం, ఎంత తీసుకుంటా ఫ్రీ ఫుడ్ అని ఆ టెలిస్కోప్ అలా చంద్రుల మీదకి తిప్పితే మీకు చంద్రుల మీద మౌంటైన్స్ పర్వతాలు ఇప్పుడు ఆ మత్స్యం చూసా, చంద్రుల్లో మత్స్యం కుందేలు ఇది అని కౌలు అలా కౌలలా కుందేలు అంటే కౌలు అలా చెప్తారు. మీరు యథార్థంగా కుందేళ్ళు సో అది పెడితే ఆ మత్స చుట్టూ ప్రకాశిస్తూ మధ్యలో ఆ మత్స స్థానంలో మీకు పర్వతాలు కనపడతాయి నిజంగా రియల్లీ. సో అది దివ్య చక్షువును పోలినటువంటి ఆ దివ్య చక్షువు కూడా మామూలు చర్మ చక్షువు సర్పం. నేను దివ్య చక్షు అంటే టెలిస్కోప్ అంటే చూశాను నా అభిప్రాయం కాదు, సంథింగ్ సిమిలర్ టు. ఎందుకంటే చక్షు దివ్య చక్షు అంటే పురాణం వాడికి ఆయన దివ్య చక్షు ఉంది అందరూ ఆచరణ చేస్తారు. చెప్పిన తెలియదు వినవాడికి తెలియదు, ఏం వాటి భూమైనా ఏదో ఏదో కొంత చెప్పాలి కదా. దివ్య చక్షు అంటే అది ఈశ్వరుడికి ఇచ్చిన చక్షు అది అంటే అలా కూడా చెప్పచ్చు. సేల్ ఐడియా కావచ్చు, బట్ నేనేం చేశానంటే అసలు చక్షుభు అనేది ఎన్ని రకాలు ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య చక్షు ఇస్తానంటున్నాడు ఏం లేదు. నేను కొంచెం విశ్లేషణ చేసి ప్రయత్నం చేశాను. అదిగో సంథింగ్ సిమిలర్ టు దాట్ టెలిస్కోప్ లాంటి చక్షు యాటమ్స్ని చూడవచ్చు, అత్యంత సూక్ష్మమైన పరమాణువులను కూడా మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడబడుతున్నారు. అది అది కూడా దివ్య చక్షువు వంటిదే. అలాంటి ఒకనొక మహిమోపేతమైనటువంటి చూపు అక్కడ ఎవరు టెలిస్కోపులు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని నా అభిప్రాయం కాదు. శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు కనుక అనేకములైనటువంటి శక్తులు గలవాడు కనుక ఆ శక్తులలో ఒక శక్తిని అర్జునుడికి అనుగ్రహిస్తాము అంటున్నాడు. నీకు నేను ఒక దివ్య చక్షువుని ఇస్తాను, ఎందుకంటే నీకున్న ఈ చర్మచక్షువులతో నీవు చూడలేవు, దివ్య చక్షువుని ఇస్తా. ఆయన దగ్గర దివ్య అన్ని చక్షువులు ఉన్నాయి. ఈశ్వరుడు ఆయనకి విశ్వతశ్చక్షువు అని పేరు. ఈశ్వరుడు యొక్క పేరు విశ్వతశ్చక్షువు. అన్ని రకముల చూపులు గలవాడు. మన అందరి చూపులు ఈశ్వరుని చూపులే. మన కళ్ళ వెనకాల దాగి ఉండి జగత్తును చూస్తున్నాడు ఆయన. ఆయనకి కళ్ళు ఉండవు, మన కళ్ళుని తన కళ్ళుగా చేసుకుని చూస్తున్నాడు. నా కళ్ళు నీ కళ్ళుగా చేసి చూసుకోవడంలో మాట చూడండి. ఆ విధంగా ఆయనకి ఆ చక్షు పశ్యతి పశ్యత్య చక్షు కళ్ళు లేవు కానీ చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? మన కళ్ళు మన అందరి కళ్ళులే తన కళ్ళుగా చేసుకుని చూస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎన్ని కన్నులు ఉంటాయి? మీ కన్నులు ఉన్నాయి, ఆయనకి ఎన్ని ఉంటాయి? అన్నీ కన్నులే. విశ్వతశ్చక్షు నోళ్ళు కూడా అంటారు విశ్వతో ముఖ, చేతులు విశ్వతో హస్త, కాళ్ళు విశ్వతస్పాహు అని అలా వర్ణించారు విశ్వం. ఆయన తనకు విశ్వతశ్చక్షువు కనుక ఆ దివ్య చక్షువు ఆయనకు తెలిసినది. అది అర్జునుడికి ఇస్తాను అంటున్నాడు. దివ్యం దదాను వేతే చక్షు పశ్యమే యోగ మహిష్మాను. నా యొక్క ఆ సర్వ జగత్తును శాసించేటువంటి శక్తి యోగం మహిమ దానిని చూడు. ఈ పశ్చిమే యోగ మహిష్మాను అన్నది 9వ అధ్యాయంలో కూడా వచ్చింది. అక్కడ నీవు నా యొక్క మహిమను చూడుము అని అక్కడ చెప్పాడు. ఇక్కడ పశ్చిమే యోగ మహిష్మాను అన్నాడు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అక్కడ జ్ఞానచక్షు, అక్కడ ఈశ్వరుని యొక్క మహిమ ఏమిటంటే మత్స్థాని సర్వభూత నచ మత్స్థాని భూత పశ్యమే యోగ మహిష్మాను. సకల ప్రాణులు నాయందే గలవు, కానీ యథార్థంగా చూసినట్లయితే నా ఎందు ఏ ప్రాణులు కూడా లేవు సుమా. చూసేవాడు నా మహిమ ఎలా ఉందో చూడు అంటున్నాడు. అక్కడ చూడు అంటే కళ్ళప్ప నుంచి చూసి లేదు తెలుసుకునేటువంటి విషయం. ఎందుకంటే సకల భూతములు సకల ప్రాణులు భిన్న భిన్నములుగా ఈశ్వరుడు నిలిచి ఉన్నట్లుగా
కనబడినా యథార్థంగా ఈశ్వరుడు ఈశ్వరుడుగానే ఉన్నాడు తప్ప ఆయన ఎందు కూడికలు కానీ తీసివేతలు కానీ ఏమీ లేవు. ఆయనకు వచ్చి జతగూడింది లేదు, ఆయన నుంచి బయటకు పోయింది లేదు. ఆయన అలా అనంతుడుగా అద్వయ పరమాత్మగా నిలిచి ఉన్నాడు అని తెలుసుకోవాలి. అక్కడ నేత్రము అంటే జ్ఞానచక్షువే అక్కడ నేత్రం, జ్ఞానచక్షువే నేత్రం. కాబట్టి అటువంటి జ్ఞానచక్షుతో అక్కడ చూశారు. కానీ ఇక్కడ జ్ఞానచక్షువు కాదు, ఇది దివ్య చక్షు. కొంచెం తేడా పదవది అయినప్పటికీ, ఎందుకంటే ఇక్కడ జ్ఞానాన్ని నేను చూడటం ఆత్మస్వరూపాన్ని చూసింది ఏమీ కాదు. ఇక్కడ విశ్వరూపాన్ని బిందు సింధు న్యాయం చేత సింధువుని బిందువులో దర్శించినట్టుగా దర్శిస్తాడు. సో మామూలుగా ఈ చర్మచక్షువును చూసారా, దీనికే ప్రాకృత చక్షుకు అని కూడా పేరు. దీంతో మనం ఏం చూడగలుగుతాము, ప్రకృతిలో పుట్టిన పదార్థాన్ని చూడగలుగుతాం. ఇది కూడా ప్రకృతి నుంచే పుట్టింది, ప్రకృతి నుంచి పుట్టింది. ప్రకృతిలో ఉండేటువంటి ఈ వస్తువులను ప్రాణులను భూతములను మనం చూడగలుగుతాం. మనుషులు పశువులు పక్షులు ఇలాంటివన్నీ చూడగలుగుతాం. ప్రకృతి కార్యములను కాదు, ఇది కూడా ప్రకృతి కార్యమేనము. దీనికి అది సర్వమే ఈ చర్మచక్షువుకి ఈ జగత్తు భేదము, దానికి అది సరిపడుతుంది. తర్వాత ఈ చర్మచక్షుతో మీరు కేవలం భేదములను మాత్రమే చూస్తారు, ఇది దానికంటే వేరుగా ఉంది, దీనికంటే వేరుగా ఉంది, ఏకత్వాన్ని మీరు చూడండి. ఇప్పుడు చెట్టు నుంచి కాయ కింద పడుతుంది, పండు కింద పడుతుంది యాపిల్. న్యూటన్ మహాశయుడు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని దర్శించాడు కాదా, చర్మచక్షుతో దర్శించాడు కాదా, జ్ఞానచక్షుతో దర్శించాడు, జ్ఞానచక్షుతో దర్శించాడు. చర్మచక్షువులో దర్శించడానికి ఏమి లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి జ్ఞానచక్షువుతో మనం చూసేది వేరే ఉంటుంది, చర్మచక్షువుతో చూసేది వేరే ఉంటుంది. ఏదైతే చర్మచక్షువులకు అందదో, చర్మచక్షువుచే దర్శించటకు శిక్షణ కాదు, దానిని మనము జ్ఞానచక్షువుతో దర్శించగలుగుతాము. సో కాబట్టి చూస్తున్నాడు పశ్యతి అంటే రెండు రకాల పశ్యతి ఉంది, చర్మచక్షులతో చూస్తున్నాడు, జ్ఞానచక్షులతో చూస్తున్నాడు. అయితే ఇప్పుడు సకల ప్రాణులు ఈశ్వరులు గలవు అంటే ఉన్నట్లు కనపడుతుంది, కానీ వాస్తవంగా ఈశ్వరులు లేవు సుమా అన్నప్పుడు అక్కడ ఈ కత్తితో చూసేది కానీ జ్ఞానచక్షులతో చూసేటువంటి చూపది. అంటే నామరూపాత్మకమైన జగత్తంతా కూడా ఇది కేవలం దృశ్యమే తప్ప అది యథార్థము కాదు అని తెలియట, అది ఆ బుద్ధి, ఆ తెలియట, ఆ తెలియటయే చక్షు అనబడుతోంది ఆ సందర్భంలో. ఓ మహాత్ములు ఏమన్నారంటే అసలు దివ్యం చక్షు అంటే ఏకాగ్రం మనదేవ దివ్యం చక్షు, ఏకాగ్రమైన మనస్సే దివ్య నేత్రము, అంతకంటే వేరే కాదు అని ఉన్నారు. ఓ రకంగా దివ్య చక్షు జ్ఞానచక్షు కొంచెం దగ్గరగా ఉంటాయి. నేను రెండింటికీ తేడానే చూపిస్తున్నాను, మీకు వేరే ఒక వేరే రెండుగానే చూపిస్తున్నాను. కానీ మొత్తం మీద ఈ చర్మచక్షుకు అతీతమైన సత్యాలను చూడాలి అంటే నేను చూస్తే దివ్య చక్షువైనా చూడాలి, లేకపోతే జ్ఞానచక్షుతో అయినా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా మంచి గుండ్రని వస్తువు ప్రకృతిలో చూశారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఉంటాయి రూపంలో గుండ్రంగా యాపిల్ కూడా పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి. ఆ గుండ్రని గుండ్రగా రౌండెడ్ షేప్లో అలా చక్కగా చూస్తే చూస్తూనే ఆనందం. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఈశ్వరులు ఉండే ఆ ఆనందాంశ ఈ షేప్లో మనకు కనబడుతుంది అని మీరు దర్శించారనుకోండి, అది అది జ్ఞానచక్షు చర్మచక్షులు కాదు. చెట్టు వంకర టెంకరక ఉందనుకోండి, చూడండి దానికి ఎంత స్వాతంత్ర్యము కలదు. ఆ చెట్టు ఎలా కావాల్సిన అలా పెరిగేటువంటి స్వాతంత్ర్యము ఈ ఫ్రీడమ్ దానికి కాలదు అని మీరు దర్శించకపోతే దర్శించారనుకోండి, దాంట్లో స్వతంత్రత ఫ్రీడమ్ స్వతంత్రత అనేది ఈశ్వరుని యొక్క అక్షరం. అది మీకు ఆ చెట్టు యొక్క వంకర టెంకరగా పెరుగుతుంది ఎందుకు కాదు,
అది ఆ విధంగా మీరు ఈశ్వరుడు యొక్క లక్షణాన్ని ఆ చెట్టులో దర్శించవచ్చు. నక్షత్ర మాలికలు చూసినప్పుడు ఈశ్వరుడు అక్కడ చాందిని ఏర్పాటు చేసి, చాందిని అంటే ఆకాశం, దాని ఏదో నక్షత్రములు అంటే ఓ ఎలక్ట్రిక్ బల్బులు ఏవో పెట్టిన చాందిని వలె ప్రకాశిస్తుంది అని దాని ఏంటో ఈశ్వరుని యొక్క పనిధనము ఒక సౌందర్యము మహిమము మనం దర్శించవచ్చు. సో ఈ విధంగా ఆ అడవి చూసారనుకోండి, ఒక విస్తృతి, ఒక భవ్యత, ఒక దివ్య లక్షణం దాని ఎందు దర్శించవచ్చు. అది ఈశ్వరుని యొక్క కథ. సో ఈ విధంగా జగత్తంతా కూడా మీరు ఆ ఈశ్వరుని యొక్క మహిమను మీరు దర్శించవచ్చు. సో వికృతం వికృతం ప్రకృతి దైవం అనే కావ్యకంఠ గణపతి ముని అంటాడు. ప్రతి వికారమును ఆ ప్రకృతిని దర్శించగలిగితే అది ఏ దైవం. సో ఆ విధంగా మీరు చెట్టు అనుకోండి, చెట్టు వికృతి, దాని ఏమంటే ప్రాణశక్తి ప్రకృతి, ఆ ప్రాణం వల్ల ఈ చెట్టు ఇలా వచ్చింది అని ఆ ప్రాణాన్ని మీరు దర్శించగలిగితే, ఆ ప్రాణశక్తి యొక్క మహిమను మీరు దర్శించగలిగితే అంటే భావన చేయగలిగితే అది జ్ఞానచక్షువు. సో ఈ విధంగా మీరు జ్ఞానచక్షుతో మామూలుగా చర్మచక్షులతో చూడశక్తులు కానీ ఎన్నెన్నో అద్భుతములైన విశేషములను మీరు దర్శించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈశ్వరుని యొక్క మహిమ మీరు సర్వత్రా దర్శించగలరు. అది ఆ జ్ఞానచక్షు. దివ్యం చక్షు అజ్ఞానచక్షుని పోలిన ఒక అద్భుతమైన చర్మచక్షువులకు కారణాలు మహిమాన్వితమైన ఈశ్వరుని యొక్క వైవిధ్యము అంటే మెనీ మెనీ ఫామ్నెస్, అనేక రూపములను కలిగి ఉంటుందా, వాస్తవంగా తనేందు ఏ రూపము లేకున్నా అన్ని రూపములుగా తానే ప్రకటము కాగలుగుతా అనేటువంటి వివిధ రూపత్వము దాని వేరే విశ్వరూపము, దానిని దర్శించుటకు జ్ఞానచక్షువును పోలిన ఒక అప్రాకృతమైన అంటే అతీంద్రియమైన చూపు అవశ్యకము. అటువంటి చూపును అర్జునుడు శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తున్నాడు. నేను నీకు అటువంటి చూపు ఇస్తానయా, నువ్వు ఆ చూపుతో నా యొక్క ఈ మహామహిమాన్వితమైన శక్తి యొక్క వికాసము విస్తృతిని చూడగలుగుతావు అని అంటాడు భాష్యకారుడు. ఈశ్వరూపధరం శక్యతే ద్రష్టు. నన్ను అంటే దేవకీ నందనుడైన శ్రీకృష్ణుని చర్మచక్షువుతో చూడచ్చు, కానీ ఆ దేవకీ నందనుడే విశ్వరూపధారి అయితే చర్మచక్షువుతో చూచుంటా నీకు శక్యము కాదు కోరుచున్నా అనేన దేవా ప్రాకృతేన స్వకీయేన చక్షుషా. ఈ మీదైన ప్రాకృతమైన అంటే ప్రకృతి యొక్క కార్యమైన ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఈ శక్తిని, ఈ నా రూపము విశ్వరూపము నీవు ఈ చూపుతోటి చూడలేవు సుమా. ఇప్పుడు ఎలాగంటే మీరు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడో మైదానం అంటే ఒక రాదు మధ్యలో ఎక్కడో ఉంటారు, మీరేమో ఎక్కడో లాస్ట్ ఎక్కడున్నా ఫ్రంట్లో ఉన్నా లాస్ట్లో ఉన్నా వాళ్ళు చాలా దూరంగా ఉంటారు క్రికెట్ అది. అందులో చూసి వాళ్ళు చూసే అల్లరి కారణంగా మధ్యలో బ్యారికేడ్స్ పెట్టి దూరాలు పెంచేసి ఎక్కడో ఉంటారు. మీరు ఇలా చూస్తే టీవీలో చూసినట్టుగా ఏమీ కనపడదు, ఎవరో అక్కడ ఎవరో మనం ఉన్నారో ఆడుతున్నారని తెలుస్తుంది. అంటే బాల్ వేస్తే వేసేయడం తెలుస్తుంది తప్ప అందుకంటే తెలియదు, పంటలు వస్తే కొట్టేయడం ఏదో స్థూలంగా తెలుస్తుంది. కానీ మీరు బైనాక్యులర్స్ పట్టుకెళ్తే బాగా చూడాలి, దివ్యం చక్షుతో అంటే మీకు కొద్దిగా దృష్టాలు. 3D సినిమాలు ఉంటాయి, ఎప్పుడైనా చూసారా 3D సినిమా ఐమాక్స్? ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మీరు టికెట్ లోపలికి వెళ్తే వాడు మీకు ఒక దివ్య చక్షు ఇస్తారు.
మీరు జన్మ చక్షులతో చూస్తే కనుక ఇది కాదండి, మనం కళ్ళలో వస్తుంది. అది పెట్టుకుని కానీ చూడడానికి వీలు, అది పెట్టుకుని అది తీసేస్తే ఏమి లేదు. అది పెట్టుకుంటే 3D అద్భుతమైన దృశ్యాలని మీరు చూడగలరు. అలాగే ఇలాంటిదే ఇంకోటి, ఒక జంబుళ్ళులాగా ఉంటుంది ఒక ప్రింట్అవుట్, అది చూసినప్పుడు అంతా ఏదో చల్ల చల్లగా ఉంటుంది. కానీ మీరేం చేయాలంటే అలా దానికేసే అలా కన్ను అప్పగించి చూడాలి, కన్ను ఆపకుండా అలా చూడాలి. చూస్తే సడన్గా దాంట్లో 3D పిక్చర్ బయట వస్తుంది. కాబట్టి చర్మచక్షువుని దివ్య చక్షువుగా మారిస్తే కానీ కొన్ని కనబడ, చర్మచక్షులతో కనబడేది ఎక్కువ. అది ఆ విధంగా నీకు ఈ చర్మచక్షులతో చూడడానికి ఉండదా, నీకు నేను దివ్య చక్షువుని ఇస్తున్నాను. ఏమను శక్యసే ద్రష్టు అంటే దానికి భిన్నముగా, చర్మచక్షువులకు భిన్నముగా ఏ దివ్య చక్షుతో నీవు నా యొక్క విశ్వరూపాన్ని చూడగలుగుతావో తత్ దివ్యం దదాని చక్షు. నీకు ఆ దివ్య చక్షువును నువ్వు మెరిచేస్తున్నావు. ఓ మహర్షి ఏమన్నారంటే, మహాత్ములు ఏకాగ్రం మన ఏవ దివ్య చక్షు, ఏకాగ్రమైన మనస్సే దివ్య చక్షు. ఇప్పుడు మీకు చెప్పాను అలా జరుగుల కింద ఉంటుంది, ఏకాగ్రం చేసి చూస్తే అది దివ్య చక్షు అవుతుంది. మీకు నేను ఒక దృష్టాంతం చెప్తాను, మీరు ట్రై చేయండి. నేను చెప్తున్నానే అది ఎలాగండి అని అనుకున్నారంటే అది మీకు వరకు ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. ఎప్పుడైనా ఒక పండు తాగి చెట్లు తీసుకుని అలా చూడవచ్చు, లేకపోతే చెట్టు ముందు నిలబడి ఒక అందమైన చెట్టు ముందు ప్రారంభంలో కొంచెం స్పెషల్ ఐటమ్స్ని ఆ విధంగా చూసి అభ్యాసం చేస్తే తర్వాత ప్రతి దానిలో ఆ దృష్టిని మీరు అలవరుచుకోగలుగుతారు. అది కొంచెం మీరు అభ్యాసం చేయవచ్చు. ఒక చెట్టును ముందు నిలబడాలి, చెట్టు ముందు నిలబడి ఆ చెట్టును చూడాలి. ఎలా చూడాలంటే కళ్ళతో చూడాలి, మనస్సు అడ్డుపడకూడదు. మనస్సు అడ్డుపడడం అంటే ఏమిటి, ఇది చెట్టు అన్నారనుకోండి, చెట్టు అని కన్ను చెప్తుందా మనస్సు చెప్తుందా, మనస్సు ఇది మామిడి చెట్టు అన్నారనుకోండి, ఈ మా ఈ మాట మామిడి చెట్టు అనే మాట మనస్సు నుంచి వచ్చిందా కన్ను చెప్పిందా, మనస్సు మామిడి డ్రాప్ చేయండి చెట్టు అన్నారనుకోండి, అది మనస్సు నుంచి వచ్చిందా కన్ను నుంచి వచ్చిందా, మనస్సు. కాబట్టి నామరూపములన్నీ మనస్సు నుంచే వస్తాయి, రూపము దానికి నామం. ఆ మనస్సుని మీరు ప్రవేశించనివ్వకుండా మనస్సుతో చూస్తే మామిడి చెట్టు కనుక మనస్సు లేకుండా చూడాలి. చూస్తే మీకు అనుభవానికి వస్తుంది, ఇప్పుడు కంటితో ఇది దివ్య చక్షు అనుభవానికి వస్తుంది. ఏమిటి అనుభవం, మామిడి చెట్టు ఉండదు, ఏమిటి అనుభవానికి వస్తుంది, సత్త అనుభవం వస్తుంది. సత్త బియ్యం ఉనికి ఉంది అనే తత్వం, ఉండుట అనే తత్వం అనుభవానికి వస్తుంది. పైగా ఆ అనుభవం ఇంకా ఎలాంటిదంటే నేను దానికంటే వేరుగా ఉన్నాను అన్నట్టు కాకుండా, ఇప్పుడు మామిడి చెట్టు చూస్తున్నారనుకోండి, మామిడి చెట్టు చూడాలంటే మామిడి చెట్టు కంటే భిన్నంగా ఉంటూ ఒక సెల్ఫ్ కాన్షియస్ ద్రష్ట ఉండాలి, అప్పుడే మామిడి చెట్టు చూడడం సంభవం. ఎప్పుడైతే మామిడి చెట్లు అనే నామరూపాలు డ్రాప్ అవుతాయో ఈ సెల్ఫ్ కాన్షియస్ ద్రష్ట కూడా డ్రాప్ అవుతుంది. అప్పుడు ద్రష్ట దృశ్యం అనే విభాగం పోతుంది, కేవలం శుద్ధమైన దర్శనమే మిగిలి ఆ దర్శనంలో మీకు సత్త అనుభవం వస్తుంది. ఆ సత్త ఎటువంటి సత్తం తెలుసిన, అది దానికంటే నేను భిన్నంగా లేను, నేను భిన్నంగా ఉన్నానని అనిపించాను. ఒక కనెక్టెడ్నెస్, ఒక సంయోగం, ఆ చెట్టు ఏ సత్తయో నేను కూడా అదే సత్త స్వభావం, నాకంటే భిన్నంగా ఉన్న సత్త కాదు అన్నట్టుగా ఒక సంయోగ రూపమైన సత్త, ఏ సత్త నుండి మీరు విడిపోయి లేదో అటువంటి సత్త మీకు అనుభవం వస్తుంది. మీరు ట్రై చేసుకోవాలి. దాన్ని శాంభవి దృష్టి అంటే శివుడి యొక్క దృష్టి అంటారు.
అదొకటే. ఇలాంటివి దృష్టిలో ఉంటాయి, మీరు అభ్యాసం చేస్తే వస్తుంది. అంటే ఇంత అలా ఎందుకు చెప్తున్నారంటే, అర్జునుడి దగ్గర మెరకల్ ఏదో శివలింగం ఆత్మలింగం తీసేలా అలాంటిది కాదు సుమా. ఇట్స్ సంథింగ్ ఈ మోడర్న్ సొసైటీలో అంధవిశ్వాసములతో నిండిన జనుల ఎక్కడ మ్యాజిక్లు అవి చేస్తూ ఇదంతే మహిమలు అని చెప్పేటువంటి ఒక అభిలషణీయము కాని వాతావరణం సమాజంలో ఉంది. ఈ వాతావరణం మూలంగా హిందూ ధర్మానికి కొంత చెడ్డపేరు కూడా వస్తుంది. ఈ జనవిజ్ఞాన వేదికల వంటి సంస్థలు హిందూ ధర్మం మీద విరుచుకుపడిపోతున్నారు. ఇటువంటి దృష్టాంతాలను చూపించి వాళ్ళు ఆ తలాల్లో చూపడంలో ధర్మం లేదు, కానీ వాళ్ళు చూపించే దృష్టాంతం మటుకు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. దాన్ని కాదమ్మని చాలా కష్టం. అటువంటి పిచ్చి పిచ్చి మహిళలు ఏమో చూపిస్తున్నారు, దాని వాటి సమస్యన దీనిని నిలబెట్టవద్దు సుమా. దీనిని ఒక ప్రత్యేకమైన విశిష్టమైన దర్శనంగా మీరు తెలుసుకుంటే బాగుంటుంది అని అందుకోసమని నేను దాన్ని ఆ పురాణ దృష్టి నుండి తప్పించి దానికి దార్శనికమైన దృష్టి ఇచ్చేటువంటి ప్రయత్నం నేను మా క్లాసులో ఈ క్లాసులో అలా చేస్తూనే ఉన్నాను. నేను పడుతున్న ఈ పాటను మీరు గమనించారని నేను ఆశిస్తాను. సో శృతి చెప్పిందండి, మనోశైవ దైవ చక్షు, బుద్ధియే వీడికి మనిషితో ఉన్నటువంటి దైవం చక్షు అంటే దివ్యనేత్ర బుద్ధియే. సహా ఏతేన దైవేన చక్షుషా మనసా ఏతాన్ కామాన్ పశ్యన్ రమతే ఇది శృతే అని శృతితో. ఆ దైవ చక్షుతో వాడు ఆ దివ్యములైనటువంటి భోగములను దర్శించి ఆనందంగా ఉంటాడు అని శృతి. అంటే ఇప్పుడు ఆనందంగా ఉండాలంటే దూడములు పాయింట్ భోగాలను అనుభవించడం, ఆ దైవ చక్షుతో దివ్య చక్షులతో ఈ సకల జగత్తు ఈ నాయనే సత్తాంతం కాగలదు, నాకంటే భిన్నంగా ఏది లేదు, అహం బ్రహ్మాస్మి అని మీరు దర్శించారనుకోండి, అదే దివ్యం చక్షు అంటే సరే మొత్తానికి జ్ఞానచక్షువు. అటువంటి జ్ఞానచక్షువును పోలిన ఒకనొక దివ్య చక్షువును నీకు నేను ఇస్తున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడిని అనుగ్రహిస్తున్నాను. తేనా పశ్య దాంతో చూడు ఏమిటి, మే యోగం నా యొక్క మహిమ నా యొక్క శక్తిని చూడు. ఈశ్వరస్య మమ ఐశ్వరం యోగం, ఐశ్వరం యోగం ఈశ్వరుడనైనా అంటే సకల శక్తులను తనయును కలిగి ఉన్న నా యొక్క ఆ మహిమను ఆ విశ్వరూపమును నీవు చూడు. యోగ శక్తి అతిశయం ఇత్యర్థః. ఆ యోగ శక్తి అంటే మహిమాన్వితమైన శక్తి, ఆ శక్తి యొక్క అతిశయం. ఇప్పుడు జలపాత్రంలో మీకు ఆ శక్తి కనుక, ప్రయాగర జలపాత్రంలో మీకు ఆ పరమేశ్వరులో శక్తి కనుక, పక్షి ఎగిరి మైండ్ మైండ్ వెళ్ళిపోతుంటే ఆ శక్తి కనుకుంటుంది. సో ఆ విధంగా మీకు ఆ శక్తి యొక్క రూపంలో అనేక దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ వాటిని అన్నిటికంటే అతిశయించినటువంటి మహాశక్తి యొక్క ఒక విలక్షణమైన దర్శనము అర్జునులకు శ్రీకృష్ణుడు ఇయ్యబోతున్నాడు. చర్చ ఎప్పుడు కూడా విశ్వరూపాన్ని దర్శించి విశ్వగీతాన్ని గానం చేయాలి. విశ్వరూపాన్ని దర్శించి విశ్వగీతమును గానం చేయాలి. అది ఎలాగో మీకు చెప్తూ చూడండి, ముందు అసలు నెగిటివ్ చెప్పుకోవాలి చెప్పాలి, అది బోధనా పద్ధతి అది. మీరు ముక్కలు ముక్కలుగా చూసి ముక్కలు ముక్కలుగా పాడితే మీరు సంసారంలో బద్ధులుగానే ఉంటారు. నేను వేరు, వీళ్ళందరూ వేరు, నా కులం వేరు, వాళ్ళ కులం వేరు, నా వర్గం వేరు, వాళ్ళ వర్గం వేరు, నా మతం వేరు, వాళ్ళ మతం వేరు. ఆ విధంగా మీరు దర్శించి అది 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 చూపు, అది చూపు. ఒక పాట పాడతారు, మీరు వేరయా నేను వేరయా మనం వేరయా మీరు వేరయా,
మీ దారిలో మీరు ఉండండి, మా దారిలో మేము ఉన్నాం. మీరు పాట నేను ఏదో పిచ్చిమాట. ఈ పాట చూసా, ఇది భేద దృష్టిపూర్వకమైన పాట. తాత్వికులు ఇలాంటి పాటలు పాడతారు. ఘటము వేరు, పటము వేరు, ఘటపటాలను చూచేవాడు వేరు. ఈ వేరు వేరు జీవులందరినీ ఇక్కడ పారేసి పైనుండి తమాషా చూస్తున్న ఈశ్వరుడు వీడి కంటే వేరువాడు, ఆ ఈశ్వరుడి కంటే వీడు వేరు. ఇదో పాట, తార్కికుల పాట. మీమాంసకులతో పాట ఇంకో పాట ఇలాంటి పాట పాడవచ్చు. పుణ్యం వేరు, పాపం వేరు. పుణ్యం చేసిన కర్త వేరు, పాపం చేసిన కర్త వేరు. పుణ్యకర్త పొందేది స్వర్గం, పాపకర్త పొందేది నరకం. స్వర్గం వేరు, నరకం వేరు. స్వర్గానికి వెళ్ళి వెళ్ళి లోకానికి వస్తాడు, లోకానికి వచ్చి వెళ్ళి నరకానికి పోతాడు, నరకానికి పోయి ఉంటే లోకానికి వస్తాడు. ఇది మీమాంసకులు పాడతారు. ఇలాంటి ముక్కల ముక్కల పాటలు పాడకూడదు. ఈ పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ముక్కల ముక్కల దర్శనం నుంచి ముక్కల ముక్కల పాటలు వచ్చాయి. భేద దర్శనం నుండి భేద గీతము వచ్చాయి. నేను విశ్వ దర్శనం చేసి ఒక విశ్వ గీతం పాడతాను చూడండి. నీవేదో నేను అదే, నేనేదో నీవు అదే. నీలో నాలో, పశువులో పక్షిలో, మనిషిలో దేవతలో, పాపిలో పుణ్యాత్ములో, చెట్టులో చేమలో, క్రిమిలో కీటకంలో, మన అందరిలో ఒకే పరమాత్మ నుండి ఉన్నాడు. ఈ పాఠశాలది దీన్ని విశ్వగీతం. విశ్వరూపాన్ని దర్శించి విశ్వగీతాన్ని గానం చేస్తే దాని పేరే దివ్యం చక్షు. అటువంటి దివ్య చక్షువు దిగిస్తారు అని స్వామి రామతీర్థ విశ్వగీతాన్ని గానం చేశారు. స్వామి వివేకానంద 150 ఆయన ఆయన ఆఖరి లాస్ట్ డే ఆయన చేసిన పని ఏంటంటే మధ్యాహ్నంలో ఆయన దేహత్యాగం చేశారు. ఆయన చేసిన పని ఏంటంటే పొద్దున్న లఘు సిద్ధాంత కౌముకి పాఠం చెప్పాడు విద్యార్థులు ఫస్ట్. ఇదో ఇంట్రెస్టింగ్ థింగ్. ఆ తర్వాత మిత్రులతో అంటాడు, ఆయన దగ్గర ఉన్న సన్యాసితో అంటాడు, ప్రపంచమంతా తిరగాలనుందో అని అనుకు. ఆయన అప్పటికే తిరిగాడు 2-3 సార్లు. ప్రపంచమంతా తిరిగి ప్రతి మనిషిని కలుసుకుని రే నువ్వు బ్రహ్మముగా అని చెప్పాలని నాకు కోరికగా ఉంది అంటాడు అని ఆయన అడుగు వాళ్ళు కొంచెం అనారోగ్యం చేస్తుంది. ఏదో మమ్ముడు దేహత్యాగం చేస్తారు. ఆయన ఆఖరి కోరిక ఎలా ఉండాలి? విశ్వగీతము మనం గానం చేయటం, అభ్యాసం చేయాలి. రాజకీయాల్లో దిగి భేద గీతాలను మనం పాడకూడదు. అడిగాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాజకీయ నాయకులు పక్షి, రాజకీయ పక్షి, పక్షి ప్రతిపక్షి అంటారు. ఆ పక్షులు ప్రతిపక్షులు లాగా రాజకీయ పక్షులు ఉన్నారు, వాళ్ళు పాడుకుంటారు ఆ పాటలు. మనకి ఎందుకండి? మనం విశ్వగీతాన్ని గానం చేయాలి. లేదండి, వాడు ఎవరో వాడు భేద గీతాన్ని గానం చేసాడు కదా, వాడికి పూర్తిగా నేను కూడా భేదగీతాన్ని గానం చేస్తాను. భేద గీతానికి జవాబు విశ్వగీతం, ఏకత్వ గీతం. ద్వేషానికి జవాబు ప్రేమ, అది ధర్మం. ధర్మం యొక్క స్వరూపం అది. అటువంటి దివ్య నేత్రాన్ని నేను నేనిస్తాను హే అర్జున. ఇప్పుడు ఈ బిందు సింధు న్యాయం గురించి కొద్దిగా చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. విశ్వరూపం అంటే మొత్తం జగత్తునంతనే ఆ రూపంలో చూసేస్తాడు. ఇప్పుడు బిందు సింధు న్యాయంగా చూడబోతున్నాడు. ఇప్పుడు బిందు సింధు న్యాయం అంటే ఎలాగంటే గెరిటెడు పాలలో, అయితే చెంచాడు పాలలో గుండిగడు పాలను దర్శించుట, దర్శించవచ్చు. చెంచాడు పాలకు గుండిగడు పాలకు రుచిలో భేదం ఏమైనా ఉంటుందా? ఉండదు. రుచి సమానంగా ఉంటుంది, కానీ పుష్టిలో భేదం ఉండదు. పుష్టి ఇప్పుడు చెంచాడు పాలు ఉన్నాయనుకోండి, ఒక చిన్నపిల్లవాడికి కూడా అది పుష్టిని ఇవ్వలేదు. గుండెడు పాలు ఉన్నాయనుకోండి, గుండిగా, గుండెడు కాదు గుండిగా, నిండా పాలు ఉన్నాయనుకోండి. గుండిగా అంటే తెలుసిన గంగాళము, గంగాళము కటాహము ఉంటుంది సంస్కృతంలో. గంగాళం నిండా పాలు ఉన్నాయనుకోండి, పాలు ఉంటే 100 మందికి పుష్టిని ఇవ్వడం. కాబట్టి పాలు దృష్టాంతంగా తీసుకుంటే
బిందువులో ఉన్న రుచి సింధువులో ఉన్న రుచి సమానమే అయినా బిందువులో ఉన్న పుష్టి సింధువులో ఉన్న పుష్టికి పోలికే లేదు. కానీ ఆ తత్వము అమృత తత్వం అనుకోండి, అమృతం అమృతంలో బిందు సింధు న్యాయం ఒక్కో రకంగా పనిచేస్తుంది. అది ఎలాగంటే బిందువులో ఉన్న రుచి సింధువులో ఉన్న రుచి సమానము, బిందువులో ఉన్న పుష్టి సింధువులో ఉన్న పుష్టి కూడా సమానము. ఎందుకంటే అది అమృతం కనుక, అపరిచ్ఛన్నం కనుక, అమృతం కనుక. అంచేతనే మీరు ఇప్పుడు ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించాలనుకుంటున్న సంతోషం, చిన్న లింగం శివలింగం తీసుకుని ఇదిగో శివుడు, శివుడు అంటే ఎవరు సర్వ జగత్తు బ్రహ్మాండ శరీరం, బ్రహ్మాండ శరీరముగా కలిగిన పరమాత్మ ఇదిగో అని మీరు చూశారనుకోండి, ఇది బిందు సింధు న్యాయం అయింది. బ్రహ్మాండమే శరీరముగా గలవాడిని చిన్న లింగంలో దర్శించుట బిందు సింధు న్యాయమే. కానీ బ్రహ్మాండ శరీరి అయిన శివుడు అమృతుడు, లింగ రూపంగా ఉన్న శివుడు కూడా ఈక్వల్లీ అమృతుడు. మీకు బ్రహ్మాండ శరీరిని విశ్వరూపాన్ని దర్శిస్తే ఎటువంటి అమృతత్వం మీకు సిద్ధిస్తుందో, శివలింగంలో శివుణ్ణి ఆ రూపంగా దర్శించుకునేందుకు కూడా అటువంటి అమృతత్వమే గలదు. అమృతత్వం దగ్గరికి వచ్చేప్పటికీ పాల దగ్గర ఉన్న తేడా ఇక్కడ ఉంటుంది. పాల దగ్గర రుచి సేమ పుష్టి తేడా ఉంటుంది, ఇక్కడ వచ్చేప్పటికీ రుచి అదే ఉంటుంది, పుష్టి కూడా అదే ఉంటుంది. ఒక గులాబీ పువ్వు, సుందరమైన ఒక గులాబీ పువ్వును చూసినప్పుడు మనస్సుకు కలిగిన ఆనందం, 100 గులాబీలు వికసించినప్పుడు చూసినప్పుడు మనస్సుకు కలిగిన ఆనందం, 1000 గులాబీలు వికసిస్తే చూసినప్పుడు మనస్సుకు కలిగిన ఆనందము సమానంగా ఉంటుంది. 100 రెట్లు 1000 రెట్లు ఉండవు, సమానంగా ఉంటాయి. ఎందుకో తెలుసుకుంటే ఆనందము స్వరూపం, అది అమృతం. అందుగురించి మీకు సమానం. ఒక్క చిన్న పిల్లవాడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, 1000 పిల్లలను చూసినా అంతే ఆనందం కలుగుతుంది. ఒక్కడికి భోజనం పెడితే ఎంత ఆనందం కలుగుతుందో, 100 మందికి భోజనం పెట్టినా అంతే ఆనందం కలుగుతుంది. అది అమృతత్వంలో ఉండే రహస్యం, దాన్ని మీరు గమనించాలి. నాకు అలా కలగలేదండి, వ్యతిరేక కృష్ణాంత చెప్పడం, మేము ఒక్కడికి భోజనం పెట్టండి కలగలేదండి, 100 మందికి పెడితే కలిగిందని మీరు అన్నారనుకోండి, నాకు పాయింటే లేకుండా మీరు ఆ రకంగా దర్శించాలి. దర్శించినట్లయితే అమృత రూపం దగ్గర ఆ బిందు సింధు న్యాయం చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సత్యనారాయణ చేస్తారు, ఆ డబ్బు పూర్వకాలం వేసేవారంటే డబ్బు డబ్బు పెట్టేవారు, డబ్బే ప్రతిమ. సత్యనారాయణ స్వామి ప్రతిమ అంటే డబ్బే. సత్యనారాయణ అంటే ఏమిటండి, సత్యస్వరూపుడు అంటే పరబ్రహ్మ స్వరూపుడు, సకల జగత్తులు తన ఎందు ఆశ్రయముగా కలవాడు నారాయణుడు. ఆ నారాయణుడు సకల జగత్తు నివాసుడు, సకల జగత్ నివాస. ఆయన నారాయణ అంటే అర్థం ఉంది, ఆయన ఈ డబ్బులో ఉన్నాడు అని మీరు దర్శించినట్టు అక్కడ సాధికుడు మీకు పూర్ణత్వం సిద్ధించాలంటే ఈ డబ్బును తీసేసి అక్కడ ఆ బ్రహ్మాండ శరీరం కూర్చోబెట్టాల. మీరు ఈ డబ్బులో ఆ విరాట్ని దర్శిస్తే మీకు పూర్ణత్వం సిద్ధిస్తుందండి. అలా నిజేతనే ఏదైనా దేవతా పూజ చేసే సందర్భంలో మీ చేత ఆరాధింపబడే దేవత ఏదైనా, రాముడు కావచ్చు, శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, లేకపోతే అయ్యప్ప కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, కుమారస్వామి, గణేష్ మహారాజ్, ఏ దేవత అయినా సకల దేవతాస్వరూపుడు విశ్వరూపుడు బ్రహ్మాండ శరీరి సాక్షాత్ పరబ్రహ్మయే అని దర్శించి మీరు ఆరాధించాలి. ఈ మధ్యకాలంలో ఈ దోషం మన సమాజంలో వచ్చింది. పురోహితులు అలాగే చెప్తారు, మహాత్ములు సమాజాన్ని మార్గదర్శనం చేసే మహాత్ములు కూడా ఇంకే పేరు మహాత్ములే తప్ప వాళ్ళు శాస్త్రం యొక్క రహస్యాలు తెలుసుకున్న వాళ్ళు కాదు. ఎందుకంటే మహాత్ముల దగ్గర శుశ్రూష చేసి శాస్త్ర రహస్యాలు తెలుసుకుంటే తెలుస్తాయి, లేకపోతే ఉంటే చందా వచ్చినట్టుగా శాస్త్ర రహస్యాలు కాకుండా చందా దేవాలయం ఉంటే చందాలు పోగొట్టు. నేను ఇంకో మహాత్ములు కూర్చున్నానంటే శాస్త్ర రహస్యాలే అలా పోగొట్టాను, వాటిని ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా మహాత్ములు కూర్చుని లోకానికి తలా తోకాలని సందేశాలు ఇస్తూ ఉంటే
అనుగ్రహ భాషలో ఉండే పేరుతో అది ఏమవుతుందంటే వాసన అవుతుంది. అసలు ఒక శాస్త్రీయమైన రహస్య తెలుగులో అయిపోతుంది సమాజం. దాంట్లో శివుడు వేరు, విష్ణువు వేరు, ఈ దేవత వేరు, ఆ దేవత వేరు. తర్వాత భక్తులు కూడా ఎలా ఉంటారు, ఈ దేవత పూజ చేసామంటే ఆ దేవత ఇంకా పూజ చేయలేదంట, వెంకటేశ్వర స్వామిని పూజించారు కానీ వాళ్ళ అమ్మని పూజించలేదు అంట. వెంకటేశ్వర స్వామి గారు అమ్మ ఒక మాట ఆమె పూజించలేదు, వెంకటేశ్వర కొడుకును పూజించారు, తల్లిని పూజించారు. ఓ నిత్య కొడుకు ఏమిట్రా, తల్లి ఏమిట్రా, కొడుకులో తల్లి ఉండు, తల్లిలో కొడుకు సర్వము సర్వము గలదు అని ఎవరు చెప్పగలరు. కొడుకును పూజించారు, తల్లిని పూజించడం తర్వాత తమ్ముని పూజించాలి, అన్నను పూజించాలి, బావగారిని పూజించాలి, ఇలా మొదలవుతుంది. అలాగే ఉంటున్నాడు అదే నువ్వు ఏ కొడుకును పూజించావో ఆ కొడుకు అంటే సకల దేవతలు నిండి ఉన్నారు, బిందు సింధుని ఆయన తెలియకపోకుండా సమాజంలో ఉన్నటువంటి పెద్ద దోషం. దాంతో ఏమవుతుంది, ఈ దేవతలు రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ కొత్త కొత్త దేవతలను పుట్టుకొస్తున్నాం. ఏ దేవతలోనూ వీడికి పూర్ణత్వం హాయిని కావాలి. ఎందుకంటే దేవతను చూసిన వెంటనే ఇది ఎలా ఉంటుందో చెప్పుకుంటారా, వెంకటేశ్వర స్వామి దర్శించి బయటకు వస్తాం. బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి చూడడం ఎక్కువైతే అంత బాధ్యత, కానీ శివుని చూడడం తర్వాత చూడండి అసలు అపూర్ణత్వం దర్శిస్తుండగానే ఇమీడియట్గా అపూర్ణత్వాన్ని భావిస్తాం. ఎందుకని శివుడు వేరే ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి శివుడు ఉన్నాడని మనం తెలుసుకోలేకపోవడం చేత ఆ బిందు సింధు న్యాయం యొక్క మహిమను ఎరుకకపోవడం చేత అదో వెంకటేశ్వర స్వామిని చూశాను. ఇంక ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళి కాళహస్తిలో శివుని చూడాలి, కాళహస్తి వెళ్ళి లోపల ఉన్న శివుడు లేదు, బయట ఉన్న రాహుల్ లేదు అంటాడు. వీడు అలా అనే కాదు, వీడి గురువు కూడా అలాగే చెప్తాడు. ఇదంతా కూడా ఒక గతానుగతితో లోక ధర్మానికి శోభ కాదు, వన్య కాదు, ధర్మంలో చాలా తగ్గుతుంది. ఎప్పుడైతే ధర్మంలో జ్ఞానం పోయి అజ్ఞానం బాగా బలంగా తగ్గుతుందో ధర్మం యొక్క చాలా చెల అంటే సత్త బలం తగ్గుతుంది. అప్పుడు ధర్మము షేక్ షేక్స్ ఎవరో వచ్చి ఏదో ఇంగ్లీష్లో ఆడుకుంటా చెప్పినప్పటికీ ఈ ధర్మం షేక్ అవడం ప్రారంభిస్తుంది. అప్పుడు వారి మీద యుద్ధం చేయాల్సిన అవసరం, ఇలాంటి దోషాలన్నీ క్రమంగా వస్తాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతే బ్యాక్టీరియా ఇన్వేట్ చేయడం ప్రారంభిస్తుంది, ఇమ్యూనిటీ ఉంటే బ్యాక్టీరియా ఇచ్చే అలాంటి ఇబ్బందులు వస్తాయి. మంచిది ఏదో ఒక పొలిటికల్ స్పీచ్ చెప్పినట్టు అనిపించింది, నాకే అనిపించింది పక్కన పెట్టి. సో తర్వాత ఇష్టం ఏమో వాతకో రాజన్ మళ్ళీ అన్నాడు సంజయ వాచ ఏమో రాజన్ మహాయోగేశ్వరో హరి సంజయ్ చెప్తున్నాడు. సంజయ్ చిత్రం ఏంటంటే అర్జునుడికి దివ్య దృష్టి ఇప్పుడు వస్తాం, సంజయుడికి తొలి నుంచి ఉంది శురుసే హి హే. సంజయుడి యొక్క విశిష్టత సమ్యక్ జయతి ఇది సంజయ, అతనికంతా విజయమే తప్ప ఇంకెక్కడ ఎత్ర శ్రీ తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతి పతి మమ అని సంజయుడు చెప్పాడు అన్నమాట. తను ఆ జయాన్ని, జయం ఏమిటి, ఎక్కడ జ్ఞానం ఉంటుందో ఎక్కడ సమ్యక్ దర్శనం ఉంటుందో అక్కడ జయము. ఈ రోజుల్లో జయం అంటే ఏమంటున్నారంటే ఎక్కడ ఒట్లు ఎక్కువ పడతాయో, ఎక్కడ జనం ఎక్కువ మంది వెంటబడతారో అది జయము అనుకుంటున్నారు. డెమోక్రసీ, డెమోక్రసీ కాదు, ఏదో ఏదో వేరు, దాని సిస్టమ్ వేరు. కానీ ఇక్కడ జయము అలా కాదు, ఆ దివ్య దర్శనం సత్యాన్ని దర్శించటమే జయము, దివ్య చక్షువు కలిగి ఉండడమే జయం. ఆ జయము నిండాగలవాడు కనుక ఆయన పేరు సంజయుడు ఆయన అంటున్నాడు. సో రాజన్ ధృతరాష్ట్ర మహారాజు చెప్తున్నాడు, రాజన్లను సంబోధిస్తాడు ఓ రాజా అంటే ఇప్పటికి కూడా ధృతరాష్ట్రుడే రాజు. దుర్యోధనుడు బై ప్రాక్సీ రాజకుమారుడు, అఫీషియల్ అఫీషియల్. మీకు
సౌదీ అరేబియాలో ఇప్పటికీ రాజవంశపు పాలనలో ఉన్న దేశం కదా, అలాగే బ్రిటన్లో కూడా మీకు రాజవంశపు లక్షణాలు ఉంటాయి. క్వీన్ ఉంటుంది, క్వీన్ ప్రిన్స్ ఒకటి, ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎవరో ఉన్నారు, క్వీన్ విక్టోరియా, ఎలిజబెత్ ఉంది ఒకటి, క్వీన్ విక్టోరియా, క్వీన్ విక్టోరియానా అలాగే ఇప్పుడు కింగ్ ప్రిన్స్ తక్కువ కింగ్ ఒకటి అయితే అయ్యారు కూడా ప్రిన్స్ ఫిలిప్ రాజపుత్రుడు. అలాగే సౌదీ అరేబియాలో కింగ్ ఫహీద్ అని ఒక ఆయన ఉంటాడు, తర్వాత ప్రిన్స్ ఉంటాడు. ప్రిన్సులు చాలామంది ఉంటారు, రాజకుమారు 200 ఉందో 200 ఉంటారు. అంచేతనే ఒకడు అంటే కజిన్స్ అందరూ బహుభార్య ఆత్మమోది ఉంటుందిగా, దాంతో చాలామంది ప్రిన్సులు ఉంటారు. కానీ ఒక్కడే మెయిన్ ప్రిన్స్ ఏదో పేరు ఉంది అతనికి, అతని ద్వారా అతని రాజ్యాధికారాన్ని కలిగి ఉంటాడు. ఆ పెద్ద ఆయన ఏదో ఉంటాడు, ఈ యంగ్ మ్యాన్ చూస్తూ ఉంటాడు. అలాగే దుర్యోధను ధృతరాష్ట్రం ఉంటే పేరుకి సింహాసనంలో ధృతరాష్ట్రమే కూర్చుంటాడు. యుద్ధం డిక్లరేషన్ ధృతరాష్ట్రం పేరు జరుగుతుంది, ధృతరాష్ట్రుడు పాండవులతో యుద్ధాన్ని నడిపిస్తాడు, కానీ యుద్ధాన్ని నిర్వహించేది దుర్యోధను. అంతా ధృతరాష్ట్రుల పేరు మీదే జరుగుతుంది, అంతా ప్రెసిడెంట్ పేరు మీద జరిగినట్టు. సో అంటే అర్థం ఏంటంటే, నువ్వు రాజువి, హే రాజన్, ఓ రాజా నువ్వే ఆ రాజువి, దుర్యోధనుడు కాదు, నువ్వు రాజువి. ఈ విశ్వరూపం సందర్శనం గురించి నేను చెప్తున్న విధి, ఆ మహిమాన్వితుడైన శ్రీకృష్ణుడు ఎవరి పక్షాన ఉంటాడో అదే విజయం ఉంటుందని గ్రహించు. ఇప్పటికైనా నీవు ఈ యుద్ధాన్ని విరమింపజేసే సామర్థ్యం నీకు కాదు. నువ్వు దుర్యోధనుడిని పక్కన పెట్టి ఒక డిగ్రీ అయామ్ కంక్లూడింగ్ ది వార్ ఆపరేషన్స్ అని ఒవామాగాన్ని డిగ్రీ పాస్ చేసినట్టుగా ఒక డిగ్రీ పాస్ చేస్తే ఈ వార్ క్లోజ్ అయిపోతుంది అని సూచిస్తున్నాడు సంజయుడు. అందుకోసం రాజన్ అని సంబోధించాడు. ఓ రాజా, రాజన్ అనేది చక్కటి సంబోధన, తెలుగులో అయితే ఓ రాజా. తత అప్పుడు మహాయోగేశ్వరో హరి, ఇప్పుడు శ్రీకృష్ణుడు పదం వెళ్ళిపోయి హరిహి వచ్చేస్తుంది. మీరు విశ్వరూపం కదా, ఇంక ఇప్పుడు దేవకీ నందనుడు కాదు, సాక్షాత్తు శ్రీహరియే, బ్రహ్మాండ శరీరిగా శ్రీహరియే ఉన్నాడు కనుక ఆయన, ఆ హరి ఆయన ఎటువంటి వాడు, మహాయోగేశ్వరుడు. మహాయోగము, యోగ శబ్దానికి యోగ స్థితి యోగ యోగి అని అర్థం తప్పుడు రాసులో చెప్పారు. మహాయోగి అంటే యోగులలో కల్లా గొప్పవాడు, గొప్ప మహిమాన్వితమైన వాడు, అనంతమైన మహిమ గలవాడు ఆయన మహాయోగి. మహాయోగి ఈశ్వరుడు, లేకపోతే ఇంకో రకంగా గొప్ప గొప్ప యోగులు ఎంతమంది ఉన్నారో వారందరి పైన ఈయన అధీశ్వరుడు, కనుక మహాయోగీశ్వరుడు. మహాయోగీశ్వరుడన్నా మహాయోగేశ్వరుడన్నా ఒకటే, యోగ అంటే యోగి అని అర్థం. అటువంటి మహాయోగీశ్వరుడు యోగేశ్వరుడు. లేదా మహాయోగ అంటే మాయా, మాయాశక్తి, అనంతమైన మాయాశక్తి. ఈ జగత్తంతా మాయాశక్తి నుంచే ప్రకటమైనది. ఆ మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకున్నటువంటి సర్వసమర్థుడైన పరమేశ్వరుడు హరి. హరి అంటే సకల దోషములను పోగొట్టువాడు హరి. లేదా హరతి ఇది హరి, హర హరి అనే ధాతువుకి భక్తులను తన వైపు ఆకర్షించేవాడు అని కూడా అర్థం చెప్పవచ్చు. అసలు ప్రధానంగా సకల దోషములను పోగొట్టువాడు అని అర్థం హరి, హరతి ఇది హరి. కాబట్టి అటువంటి శ్రీహరి శ్రీకృష్ణ రూపంగా ఉన్నాడు ఆయన. పార్థాయ దర్శయామాస, పార్థులకు చూపించేవాడు. తత అంటే తరువాత, తరువాత అంటే ఏమిటి, ఆ దివ్య చక్షువును అనుగ్రహించిన తరువాత అని అర్థం. హరి అంటే భక్తుల యొక్క సకల దుఃఖములను పోగొట్టే శ్రీకృష్ణుడు. అర్జునుని కొరకు పార్థాయ, పార్థుని కొరకు, పార్థాయంగా పార్థుని కొరకు దివ్య చక్షువును ఇచ్చాడు. ఎందుకని, పార్థులు ఏకాంత చాలా గొప్ప భక్తుడు పార్థుడు అర్జునుడు, అందుకోసం ఇచ్చాడు. భక్తుడికి ఇస్తాడు, భావకుడికి ఇవ్వడు, భావకి ఇవ్వడు, భక్తుడికి ఇస్తాడు. అంటే భావానికి మాట వర్షం చెప్పిన మాట, శ్రీకృష్ణుడికి అర్జునుడి మీద ప్రేమ,
ఎందువలన భావ గంకన భక్తుడు గంకన భక్తుడు భావగంక అనుకోడు భావగంక అంటే శ్రీకృష్ణుడికి మమకారం అన్నట్టు తెలియాలి మనకి ఆయన పడమ చెప్తాడు ఇంకా నువ్వు మమకారం కొడుకు అహంకారం కొడుకు అని అర్జునుడు చెప్తాడు నేను అహంకారం ఆయనే మా బావ మా అత్త కొడుకు అని అలాగే మమకారం పెట్టుకుంటే మనకి ఇంకా నీకు మమకారం ఉండకూడదు అని బాగా చెప్తాడు కాబట్టి ఇది మమకారంలో రకమైన ప్రేమ కారణం శిష్యుడు భక్తుడు అనేటువంటి ప్రేమ భక్తి మూలకమైన ప్రేమ ఆ ప్రేమ అటువంటి ప్రేమ గలవాడు కనుక పార్థుని కొరకు అంటే ఏకాంత భక్తుడైన పార్థుని కొరకు చూపించను దర్శయాస ఏమిటి రూపం ఐశ్వరం రూపం ఈశ్వరుడు బ్రహ్మాండ రూపుడే ఉన్నాడు ఆ బ్రహ్మాండ రూపమును బిందు శుద్ధు న్యాయం చేత తన పరిచ్ఛన్నమైన దేహంలో ఆ బ్యాటింగ్ ఫీల్డ్లో ఆ మంచ ఖాళీ ప్రదేశంలో చూపించాడు విశ్వరూపం చూపించాలి మీరందరూ ఇంకో పదిహేడు వేల ఏడు వేల ఉన్నాయి ఈ చోటు చాలా విశ్వరూపాలు అలా మొదలుపెడితే అలా కాదు ఆ చోట్లోనే ఈ సైన్యం ఎట్టుంది ఆ సైన్యం ఎట్టుంది దేన్ని డిస్టర్బ్ చేయకుండా ఆ రథం మీద కూర్చునే బిందు సింధు న్యాయం చేత విశ్వరూపాన్ని చూపించినాడు కవులు ఏం చేస్తారంటే కవులు కవులు ఒక రకంగా ఉంటారు సినిమా స్క్రిప్ట్ రైటర్స్ సినిమాటోగ్రాఫర్స్ కెమెరా డైరెక్టర్స్ వాళ్ళ వీళ్ళందరూ ఇదొక జాతి వీళ్ళు ఇంకోటి కూడా కవులు ఏం చేస్తారంటే విశ్వరూపం చూపించినప్పుడు మామూలుగా ఇక్కడ చెప్పనివి కూడా కొన్ని కల్పిస్తారు కవి అంటే అంతే కదండి అలా కల్పించింది అదే టైంలో బయట నుంచి బ్రహ్మాండం ఏవేవో అయింది భూమి మిచ్చిపోయింది అందరూ అడుగుతారు చెప్తారు శ్రీరాముడు సీతాధనం భంగం చేసినప్పుడు ఆ ధ్వని ఎవడికి తోచినట్టు వాడు వర్ణించారు అల్మీకి మహర్షి అంతలా వర్ణించారు నాకైతే లేదు ధనుస్సు వినకపోతే ఎంత సమం వస్తుంది ఏదో పెద్ద సమం వస్తుంది అని చెప్తే సరిపోతుంది భూమున భూంతరాలు అగ్రకుల వర్ధలయ్యం అంటే పద్యాలు నాకు పద్యాలు రావు ఏవో చిరు పద్యాలు కూడా నేను మర్చిపోయాను అలాగే పద్యాలు చెప్పాడు ఇక్కడ ఇక్కడ గభిల్లు ధని ధనుస్సు ధనులు అని విరిగితే రావణాసురుడి గుండెలు గభిల్లు అని అంటే ఆ రకంగా రావణాసురుడి గుండెలు ఎరుగుతూ ఉన్నాయంటే రావణాసురుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు ఈ ధ్వని అక్కడ ఎక్కువైందంటే అలాగే వర్ణిస్తాను దాన్ని ఒక అతీంద్రియ రూపాన్ని ఇచ్చి ప్రయత్నం చేస్తాను కొన్ని చోట్ల సొగసుగా ఉంటుంది ఇక్కడ అలాంటి ప్రయత్నం చేస్తే సొగసుగానే ఉంటుంది నిజానికి ఇది అతీంద్రియమే ఫస్ట్ సో ఆ రూపాన్ని చూపించినాడు శంకరుడు ఏమం చోట్ల ప్రకారం అదే అర్థం నాకు ఏమం అంటే పైన చెప్పిన విధంగా ఉక్త్వా అంటే పలికి శ్రీకృష్ణుడు అలా పలికినాడు అని అంజే సంజయుడు చెప్తున్నాడు అంత డైరెక్ట్ స్పీచే తతః అనంతరం తరువాత అంటే అప్పటికే దిగ్గుచక్షుడు ఇచ్చి ఉన్నాడు ఆ తరువాత హే రాజన్ ధృతరాష్ట్ర అది ఆ రాష్ట్ర అధికారాన్ని అలా గట్టిగా పట్టుకున్నవాడు ఇప్పుడు కొంతమంది అయ్యా మీరు రిజైన్ చేయాలంటే నేను చేయను కోర్టు వాళ్ళు మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో పెడతా ఉంటున్నారండి అయినా కూడా నేను రిజైన్ చేయను అంటే హైకమాండ్ మిమ్మల్ని రిజైన్ చేయకుంటుందండి అంతే చూద్దాం ప్రశ్నలకు అనలేదు కాబట్టి నేను చేయను హైకమాండ్ వాళ్ళు ఏమిటి మేము చెప్తే ఆయన రిజైన్ చేస్తే బాగుంటుందయ్యా మేము చెప్పకముందే మా సూచనలు తెలుసుకుని రిజైన్ చేయాలి అని వాళ్ళు అది చెప్పి మీరు మీరు తెలుసుకుని చేయాలని అనుకుంటున్నాం వాళ్ళు అంటే నా దగ్గర అనుకోలేదు కానీ వాళ్ళు అలా సూచిస్తున్నారంటే నాకే సూచన కనుకోలేదు నేను రిజైన్ చేయను ఆఖరికి ఫోన్ చేసి చేయ రిజైన్ ఉంటే అలా చేయడం వెళ్ళి చేయి అని సోనియా గాంధీ గారు చెప్పి సరే అని వెళ్ళి రిజైన్ చేయండి అలాగే అధికారాన్ని అలా పట్టుకుని ఉండడం వాళ్ళకే ధృతరాష్ట్ర అంటే పట్టుకుంటున్నాడు
రాష్ట్రాన్ని ఆ అధికారాన్ని పట్టుకుని వదిలిపెట్టడం. రాజన్న రాజన్నను సంజయుడు ఒకరు అంటే దానికి అర్థం ధృతరాష్ట్ర అని శంకరుడు దానికి అర్థం ఎక్కువ కలుగు రాశారు. ఇద్దరు అదే దృష్టితో రాశారు. సిగ్నిఫికెంట్ డ్రెస్ మహాయోగేశ్వర. ఎలాగంటే ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ ఊరు మొత్తం మీ అంత గొప్ప ధనవంతుడు మొదలు లేరండి, మీరు ధనవంతులే కూడా కాదు, మీరు మంచి దాత కూడా, నేను మిమ్మల్ని ఈ రకంగా సంబోధించడానికి వెనుక హే కుబేరులోకి ధనవంతుడా, శివి చక్రవర్తి దాత వీరు అని అన్నాడు అనుకోండి, అవతలైన కంగారు చెబుతాడు వీడు ఏదో పెద్ద అప్పు అడగడం కోసం వాళ్ళ దగ్గరికి వచ్చినారు అని అనుకుంటాడు. అలాగే ఇవన్నీ సిగ్నిఫికెంట్ అడ్రస్. అస్తు మహాయోగేశ్వర దానికి విగ్రహ మహాంచ అసౌ యోగేశ్వర. యోగులకు ప్రభువులు ఈ శ్రీకృష్ణుడు మహా అంటే సాక్షాత్తు పరబ్రహ్మయే అని అర్థం. మహాన్ అంటే పెద్దవాడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మయే అంతేకాదు. చ చ అంటే మరియు హరి నారాయణ సాక్షాత్తు శ్రీహరి అనే ఆయన ఏం చేశాడు, దర్శయామాస దర్శితవాన్ చూపించిన, చూచినాడు కాదు చూపించినాడు నిత్యం ఎవరికి, పార్థాయ ముఖాసుపాయ. ముఖ అంటే కుంతి, ఆవిడ కుమారుడైన అర్జునుడు కొరకు. ఏమిటి పరామరూపం, గొప్ప రూపమును చూపించాడు. అంటే గొప్ప రూపము అంటే విశ్వరూపం, విశ్వరూపాన్ని చూపించాడు. ఈ విశ్వరూపం అంటే ఏంటంటే ఇప్పుడు రాముడు రూపం పెట్టాడు అనుకోండి, కృష్ణుడు రూపం అనుకోలేదు, మీరు భావం చేస్తే ఉంటుంది నిత్యం రాముడు అని రూపం పెడితే కృష్ణుడు లేడు, శివుడు లేడు, కుమారస్వామి లేడు, గణేశుడు లేడు, ఏమీ లేవు అలా అనుకుంటున్నారుగా జనాలు. అలా కాకుండా ఏ రూపమునందైతే అన్ని రూపములు గలవు అది విశ్వం. సపోజ్ త్యాగరాజస్వామి అన్నాడు నా రాముల్లోనే సకల దేవతలు ఉన్నారు, సకల బ్రహ్మాండములు కూడా నా రాముల్లోనే ఉన్నారు ఉన్నాయి అన్నాడు. అప్పుడు త్యాగరాజస్వామి చూసింది విశ్వరూపమే. రాముడు అనేది కృష్ణుడు లేడు, శివుడు లేడు, అవన్నీ ఆరోపణ కూడా తెప్పించాలి అని మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు ఆ ఎక్స్క్లూషన్, ఈ రూపం ఉంది కానీ వెళ్తారు రాము లేదు అది ఎక్స్క్లూషన్. ఇప్పుడు దేవాలయం ఉన్న సందర్భంలో అనేక రూపాలు ఉంటాయి, వాటన్నిటి ఎందు ఏకత్వాన్ని దర్శిస్తే మీరు విశ్వరూపం యొక్క ఆ ఝలక్, ఆ జ్ఞానం మీకు వచ్చేసింది. వస్తువు అది పరమం రూపం అంటే అది. కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా మనం పరమం రూపమును చూడాలి. ఏ రూపంలో అయితే సకల రూపములు ఇమిడి ఉన్నాయో అటువంటి రూపము భావన చేత చూడాల్సి ఉంటుంది. విశ్వరూపం ఐశ్వరం అంటే ఈశ్వరులకు చెందిన ఆ రూపము శ్రీకృష్ణుడు అర్జునుడి కొరకు చూపించాము. ఇప్పుడు ఆ రూపాయలు చూడాలి. వర్ణ అనేక వక్త్రనయం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోర్జతాయుధం. ఏకాంటే ఒకటి, అనేకాంటే ఒకటి కంటే ఎక్కువ, ఇక రెండైనా అనేకమే మూడైనా అనేకమే కానీ ఇక్కడ అనేకాంటే చాలా అర్థం. చాలా నోళ్ళు గలవు అనేక వక్త. ఆ విశ్వరూపంలో ఆ ఈశ్వరులకు ఎన్నెన్నో నోళ్ళు గలవు, ఎన్నెన్నో కన్నులు గలవు. అంటే ఒక నోడుకి రెండు కన్నులు మినిమం వేసుకోండి, ఒక నోడుకి రెండు కన్నులు. దేవతలు కనుక రెండు నోడుకి మూడు కన్నులు కూడా ఉంటాయి, అందరూ మూడు కన్నులే. దేవతలు అందరూ మూడు కన్నులే, ఏదో రాముడికి కృష్ణుడికి పెట్టలేదు ఇంకా రెండు కన్నులతో సరిపెట్టారు. కొన్ని చోట్ల రాముడికి నాలుగు చేతులు ఉన్నారు, కన్నులు మనకు రెండే. శివుడికి మూడు కన్నులు, దుర్గ ఉన్నారు దుర్గాదేవి,
ఆవిడ కూడా మూడు కర్ణులే. లక్ష్మీదేవి కూడా మూడు కర్ణులు పెడతారు, పెట్టడం పెడతారు. ఎందుకంటే మూడు అనేది అది శివ పరివారం పోవడం అన్నింటి పెట్టడం. ఆ జాతి వేరు, ఆ పార్టీ వేరు. మొత్తానికి మూడు కర్ణులు వేసుకో, ఒక నోటికి మూడు కర్ణులు. ఇప్పుడు ఎన్ని కర్ణులు ఉంటాయి? అనేక వక్రములు ఉంటాయి, ఎన్ని నయనములు ఉంటాయి? అనేక నయనములు ఉంటాయి, అనేక వక్ర నయనము, అనేక అద్భుత దర్శనం. ఇటు చూస్తే వింత విద్యూరం అద్భుతం, ఇటు చూస్తే అద్భుతం, ఇటు చూస్తే అద్భుతం, ఇటు చూస్తే అద్భుతం, అంత అద్భుతమే. మొత్తం ఎంత విశ్వరూపం చూపించాడో అదంతా కూడా అచ్చరువులు కోల్పోయేటువంటి దర్శనమే. అనేక దివ్యాభరణం అదో విద్యాలు విచిత్రమైన అనేకములైన గొప్పగా ప్రకాశించే ఆభరణం. దివ్యాభరణాలు అంటే స్వర్గంలో అప్సరసులు వాళ్ళు పెట్టుకుంటారే అలాంటి ఆభరణాలు పెట్టుకున్నాడు. ఈ ఆభరణాలు పెట్టుకున్నాడని మనకి పురాణంలో ఏదో మనం అనుకుంటుంది. దాంతో మన వాళ్ళు పెట్టుకుని పోయి బంగారాన్ని కొనేసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి బంగారాన్ని కొనేసి కొత్త కొత్త ఆభరణాలు తీసుకో, పాత వాటికి లెక్క పత్రం ఎంతసేపు కొత్త వాటి మీద హడావుడే తప్ప ఆ శ్రీకృష్ణదేవరాయలు జయించిన ఏమో ఏమో కొత్తవి అవి చేంజ్ చేయడం, హడావుడు ఏవాళ్ళు చేంజ్ చేయడం. బంగారం చాలా ఇంకా బంగారం కావాలని అడుగు చేస్తున్నాం, గడబడి చేస్తున్నాం. మొత్తానికి అనేక దివ్య ఇక్కడి నుంచే ఈ విశ్వరూపం అని కాదు, మొత్తానికి పురాణ వర్ణనల నుంచి వచ్చే ఈ లక్షణాలన్నీ కూడా ఒకప్పుడు వాటిని కొంచెం అనుకూలంగా ఉంటుంది. వివేకానంద స్వామి రెడ్డి వాళ్ళు వాటిని తిరస్కరించారు. ఏమిటండి వివేకానందుడైతే అసలు అనేక దివ్య ఆభరణం. సో ఇప్పుడు ఒక విగ్రహం ఉంటే దాన్ని ఆ స్టేజ్లో అలా వదిలేసి విగ్రహానికి అలా చేయడం, ఆ చేతికి శిల్పి ఆ చేతిని చాలా గొప్పగా ఎవ్రీ సింగిల్ డీటెయిల్ని చెప్పుతాడు. అది వరద హస్తం, వరద అభయ హస్తం, అన్నీ చాలా గొప్పగా చెప్తాడు. ఇక్కడ పద్మం, ఇక్కడ శంఖం, ఇక్కడ చక్రం, అలా చెప్తాడు. అన్నీ వీళ్ళు ఒక బంగారం తుడుగు ఒకటి చేస్తారు, తుడుగు చేసి దానికి ఎలా కూర్చుతారు, గ్లో పెట్టినట్టుగా మనం మామూలుగా చలికాలంలో గ్లోవ్స్ పెట్టుకుంటాం అలాంటి గ్లో ఒకటి తయారు చేస్తారు. బంగారం చేయటండి ఆ శిల్పి చేసినంతా కూడా వీళ్ళు కవర్ తీసి పారేసేటప్పుడు తర్వాత దానికి వజ్రాలు అవి పెడతారు. ఈ వజ్రాలన్నింటినీ బెల్జియం నుంచి తెప్పిస్తారు. ఎందుకంటే బెల్జియంలో యాంట్వెర్ప్ అనే టౌన్ ఉంది, ఆ టౌన్లో దొరుకుతాయి వజ్రాలు. మన వాళ్ళు కూడా అక్కడ వజ్రాల వ్యాపారం చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి వస్తారు. ఈ మధ్య నేను అమెరికాలో క్లాస్ చెప్పినప్పుడు 8 వారాలు లాంగ్ టర్మ్ కోర్స్ చెప్పినప్పుడు యాంట్వెర్ప్ నుంచి ఒక కొంతమంది చదువుకుని వచ్చారు. వాళ్ళు చెప్పారు మీ దగ్గరికి మా దగ్గర నుంచి వస్తాయి, అవునాయో అక్కడి నుంచి వస్తాయి. సో మొత్తానికి డైగ్రెషన్ అనేక దివ్య ఇంతేకాక ఆయుధం దివ్య అనేక విద్యత ఆయుధం దివ్య అంటే గొప్పగా ప్రకాశించే అనేకములైన ఆయుధాలు అలా ఎత్తుపెట్టి సిద్ధంగా ప్రయోగించడానికి సిద్ధంగా ఎవరి మీద ప్రయోగించాలి? విశ్వరూపం అందరూ విశ్వరూపంలో భాగం ఇంకా విశ్వరూపానికి బయటే ఉండదు. విశ్వమంతా ఆయనే ఉన్నప్పుడు ఈ ఆయుధాలు ఎవరి మీద ప్రయోగించాలి అంటే అభిప్రాయం ఏంటంటే మన ఎందు భక్తుల ఎందుకంటే కాలక్రోధాన్ని శత్రువుల మీదే ప్రయోగించుకోవాలి ఆయుధాలు. అలా మేము అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ రూపాన్ని ఆ విధంగా అర్జునుని యొక్క ఉన్న సంస్కారాలను బట్టి ఆయన కారణంగా విశ్వరూపం చూపించినారు. మంచి భాష అనేక వక్రనయనం భాషగారు ఏం చేశారంటే దీంట్లో అంటే దీంట్లో ఇంకా వివరించడానికి ఏముంటుంది అంత సమాసం చూసుకున్నామని పాఠం చెప్పినట్టుగా దీన్ని రాసేస్తారు. సమాసం ఈ సమాసం గౌరవ సమాసం సమాసం అలా ఉంటాయి కదా. అలా సంస్కృత భాష చదువుతుంది వాళ్ళకి చాలా ఫిట్గా హ్యాపీగా ఉంటుంది. అనేకాలు వక్త్రాన్ని నయనాన్ని చేసుకుంటే తత్ అనేక వక్త్రనయనం.
బహుబీజ సమస్య అనేకములైన ముఖములు కన్నులు కూడా ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపము అనేక అన్నప్పుడు అని కూడా పెట్టుకుంటే చక్కగా సమాస కుసుమాల మాట అలాగే అనేక అద్భుత దర్శనం అనేకాలు అద్భుతాలు అస్మారకాలి దర్శనాలు ఇస్మిన్ రూపే తత్ అనేకాద్భుత దర్శనం ఏ రూపములందైతే అనేకములైన అద్భుతములు అంటే విస్మయములు గొలిపే దర్శనము చూడగానే విస్మయం అని విస్మయం కలిగేటువంటి దర్శనం ప్రతిసారి చూసిన ప్రతిసారి ఎటు చూస్తే అటు విస్మయము విస్మయము విస్మయం కలిగేటువంటి ఆ రూపము తథా అంటే ఇంకా ఉంది ఎప్పుడు అయిపోలేదని అర్థం అనేక విద్యాభరణం అనేక దివ్యాలు ఆభరణాలు విస్మిందత్ అనేక దివ్యాభరణం అనేకములైనటువంటి దివ్యములైన దివ్యములైన అంటే రెండు అర్థాలు ఒకటి అద్భుతంగా ప్రకాశించే అని ఒక అర్థం రెండు అప్రాకృత మానవులు పెట్టుకునే ఆభరణాలు కాదు దేవతలు పెట్టుకునే ఆభరణాలు ఇప్పుడు ఇండియాలో పెట్టుకునే ఆభరణాలకి దుబాయ్లో పెట్టుకునే ఆభరణాలకి న్యూయార్క్లో పెట్టుకునే ఆభరణాలకి తేడా అన్నీ ఒకటే ఉన్నాయి వేటి ఈ న్యూయార్క్ ఆభరణాలు ఇక్కడ పట్టుకొచ్చారనుకోండి మన వాళ్ళకి ఎవరికి నచ్చను కూడా నచ్చింది ఇండియాలో పెట్టుకొని కూడా సో ఇక్కడ ఇక్కడ స్టైల్ వీటి మొత్తం కొంచెం వేరు కారణంగా అక్కడ దేవతను పెట్టుకునే ఆభరణాన్ని ఆయన విశ్వరూపంలో దర్శి ప్రదర్శించినారు అలా అర్థం లేకపోతే మిలమిల మెరిసిపోయే ఆభరణంలో తథా అంటే ఇంకా ఉంది ఇంకా ఏమంటే దివ్యాలే మోజ్యతాయుధం దివ్యాన్ని అనేకాన్ని విద్యతాన్ని ఆయుధాన్ని యస్మిన్ తత్ దివ్యాలే మోజ్యతాయుధం ఆయుధములు కూడా దివ్యములు అంటే దేవతలు ఉపయోగించే ఆయుధాలు మనుషులు ఆయుధాలు కావు లేదా గొప్పగా ప్రకాశించే ఆయుధములు ఒకటి రెండు కావు అనేకము ఇంకా అలాగా మళ్ళా ప్యాక్ చేసి పెట్టారనుకో ఉద్యతము అంటే రెడీ టు త్రో అన్నట్టుగా ఎన్న ఆయుధాలు ఉన్నటువంటి రూపము దర్శయాసూర్వేణ సంబంధ ఈ గడచిన 9వ శ్లోకంలో దర్శయాసాన్ని క్రియాపదం అది ఇక్కడికి తెచ్చుకోవాలి అటువంటి రూపమును చూపించను అని వాక్యం పూర్తి చేసుకోవాలి వాక్యం పూర్తి వాళ్ళు ఎక్కడికక్కడ లేకపోతే అలాగా గాల్లో వదిలేకూడదు సెంటెన్సెస్ రాజకీయ నాయకుల ఉపన్యాసాలు రాజకీయ నాయకుల ఉపన్యాసాలు అలాగే ఉంటాయి గాల్లో వదిలి సెంటెన్స్ గాల్లో వదిలేస్తాయి ఇప్పుడు మనందరం దేశాన్ని ప్రేమతో నిన్న మేము అలాగే అక్కడికి ఆ సెంటెన్స్ ఏమి పూర్తి చేయడం నిన్న మేము ఏదో గొప్ప కార్యక్రమంలో మీరందరూ కూడా చాలా ప్రేమగా మాకు అనుకూలంగా మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాగ ఏ సెంటెన్స్ పూర్తవు వీటిని ఫాలో అలా ఉండకూడదు అలా ఉండకూడదు సినిమాలు డైలాగులు అలా ఎలా ఉంటాయో కానీ రాజకీయ నాయకుల వాక్యాలు పూర్తవు కర్మ క్రియ అన్నట్టు ఉండదు అలాగే సంస్కృతంలో అలా పెరుగుతుందంటే శాస్త్రం అంటే కర్త కర్మ క్రియ సెట్ అవ్వాలి అని చెప్పిన దర్శయామాస ఇది పూర్వేణ సంబంధ భాష్యకారులు వాళ్ళు చక్కగా నిర్మిస్తారు దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వప్రోఖం అయితే ఆ శ్లోకంలో మీకు ఇంకో రహస్యం చెప్పాలి ఏమిటంటే ఆయనకు అనేక నోళ్ళు గలవు గుండు సింధు న్యాయం అన్నాడు కదా ఆ రూపంలో నోళ్ళు అనేకము గలవు కానీ ఆ నోళ్ళన్నీ మీ నోళ్ళు నా నోళ్ళు మీ నోళ్ళే జగత్తంతా వ్యాపించి ఉన్నాయి నోళ్ళు చూపు కళ్ళు అవే అవే బిందు సింధు న్యాయంగా చూపించారు జగత్తులో కోట్లు కోట్లు నోళ్ళు ఉంటే అక్కడ కొన్ని 100 నోళ్ళు ఒక చోట చూపించారు
అలాగే జగత్తులో ఎన్నెన్నో ఆయుధాలు సిద్ధంగా ప్రయోగిస్తూ ఆయుధాలను ప్రయోగిస్తూనే ఉంటాం. ఆ ఆయుధముల యొక్క ఒక ఝలక్, ఒక ఒక స్మాల్ పార్ట్ ఆ రూపంలో చూపించాడు. అలా అర్థం చేసుకోవాలి. అలాగే లోకంలో దేవతలు కానీ మానవులు కానీ ఎన్నెన్ని ఆభరణాలను ధరించుకుంటారు, ఆ ఆభరణములన్నీ కూడా ఆయన ఒక రూపంగా ఉంది. అంతే కదా ఆయన మజూరి ఇచ్చి చేయించుకుని పెట్టుకున్నాడని అనుకోకూడదు. అలా ఇప్పుడు మన వాళ్ళందరూ ధరించే ఆభరణాలని ఆ పరమేశ్వరుడు ధరిస్తున్న ఆభరణే లెక్క. అలాగా మనం అలా చూసుకోవచ్చు. ఆయుధములు కూడా అంతే లెక్క. ఇక దివ్య మాల్యాలను పట్టారు, గొప్పగా ప్రకాశించే పుష్పమాలను ధరించిన వస్త్రములు ధరించిన పట్టు వస్త్రంలో పట్టు వస్త్రంలో అని అనలేదు కదా. మీరు అనుకుంటే అనుకోవచ్చు పుట్టని అంటారు కదా. ఇప్పుడు మన వాళ్ళే పట్టు కట్టుకున్నదానికి దేవుడు పట్టు కట్టుకుంటూ ఉంటాడా అని ఒక ఆలోచన. కానీ పట్టు అనవసరం, పట్టు అనవసరం. ఎందుకంటే చాలా హింసతో కూడినటువంటి వ్యాధ. ఒక పట్టు పంచ తయారైందంటే 2000 కీటకములను సంహరిస్తే కానీ ఆ పట్టు పంచ తయారు కాదు. అది కీటకం యొక్క నోటి నుండి వచ్చినటువంటి ద్రవం దాహం రూపంగా సాగదీసి వచ్చింది. ఈ కీటకం యొక్క దేహం దాంతో ఆభరణాలు లేకపోతే దాంతో వస్త్రాలు అవసరం. పత్తి, పత్తితో చేసిన వస్త్రాలు సర్వం హింస ఉండదు. పత్తి అంటే దివ్య గంధాలు లేవు, దివ్యములైన అంటే దేవతలు వాడేటువంటి అని ఒక అర్థం. లేకపోతే గొప్పగా పరిమళములను వెదజల్లి గంధములను ఆయన చందనపు బుద్ధ లకస్తూరి లేకపోతే అగరు మొదలైనవి అనులేపనం అంటే ఒంటికి రాసుకునే క్రీమ్ అని అర్థం. ఈ సంస్కృత విద్వాంసునికి క్రీమ్ గురించి అప్పుడే తెలుసు. వాళ్ళు హెర్బల్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుని ముద్ర తిరిగి చేసుకుని ఆ ముద్రని ఒంటికి రాసుకున్నారు. పారాణి పాదాలకి స్పెషల్గా, పాదాలకి పారాణి ముఖానికి పసుపు, లేకపోతే పసుపు నుంచి చేసిన క్రీమ్. ఇప్పుడు ఈ క్రీమ్ చేసేవాళ్ళు కూడా మేము పసుపు నుంచి చేసాము అని అడ్వర్టైజ్ చేస్తారు. పసుపు నుంచి చేయవచ్చు, పసుపే రాసుకుంటే పసుపు నుంచి చేయ పసుపే రాసేసుకుంటాయి. సరే, సర్వ ఆశ్చర్యమైన దేవుడు ఈ సృష్టిలో ఎన్ని వింతలు ఉన్నాయో ఆ వింతలన్నీ కూడా ఆ దేవుని ఎందు ఆ విశ్వరూపం ఎందు ఉన్నది. అనంతం ఈ ఎటు ఎంతవరకు వెళ్తుందంటే ఈ రూపము హద్దు కనపడుతుంది. విశ్వతో ముఖం అంతేకాకుండా ఈ రూపం ఎటు తిరుగుతుంది, అటు తూర్పు తిరుగుందా, అడవల వెళ్ళి వాస్తు దీనికి, అటు కౌరవుల వైపు తిరుగుందా, ఇటు పాండవుల వైపు తిరుగుందా, అవేమి లేవు. తూర్పు వైపు ఉందా, పడవల వైపు ఉందా, అది లేదు. విశ్వతో ముఖం అన్ని వైపులకి అదే రూపము కల. శంకరుడు కించ అది అవతారం దివ్యమాల్యాంబరధరం దివ్యాని మాల్యాని పుష్పాణి. నేను మాల్యాన్ని అంటే మాలలు మాలలు కాదు పువ్వులే. అంబరాణి వస్త్రాణి చిగంతే ఏన ఈశ్వరేణ తమ్ దివ్యమాల్యాంబరధరం. ఏ ఈశ్వరుడైతే దివ్యములైన పుష్పములను వస్త్రములను ధరించి ఉన్నాడో ఆయన దివ్యమాల్యాంబరధరహానములను ద్వితీయాలు ఎక్కడ మార్చుకుంటే దివ్యమాల్యాంబరధరం అని అవుతుంది. దివ్య గంధానులేపనము దివ్యం గంధానులేపనము యస్యతం దివ్య గంధానులేపనం అంటే దివ్యమైన గంధమును ఆయన పెట్టుకున్నాడు. గంధమును అలదుకున్నాడు, అలదుకుని ఉంటాడు అని అర్థం.
సర్వాశ్చర్యవయం సర్వాశ్చర్యప్రాయం. అనేకములైన ఆశ్చర్యములు చాలా అధికంగా ఉన్నాయి, ప్రాయాత్రి బహుళం అధికంగా ఉన్నాయి. ఎన్నెన్నో ఆశ్చర్యములు వింత ఆ రూపములు చాలా అధికంగా ఉన్నవి. దే తర్వాత దేవం అంటే ప్రకాశించేటువంటి రూపము, అనంతం అస్యాంత అస్తి ఇది అనంత తం. దీనికి ఇది హద్దు, ఇక్కడతో ఈ రూపం అయిపోయింది అనేది లేదు. మీరు సముద్రం చేసి చూశారనుకోండి, ఆ సముద్రం అక్కడతో అయిపోయింది అనేది ఉండదు, అపోతూనే ఉంటుంది సముద్రం. అలాగే రూపం విశ్వలోముఖం, ఈ విశ్వలోముఖం అనే మాట ఇంతకుముందు కూడా వచ్చింది, ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వలోముఖం అని ఇంతకుముందు వచ్చింది. సో అన్ని వైపులా ముఖము గలవాడు సర్వతోముఖం, అన్ని ముఖ అన్ని వైపులా నోరు గలవాడు, లేకపోతే అన్ని నోరు తన నోళ్ళి అయిన వాడు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సర్వభూతాత్మత్వాదు సకల భూతముల యొక్క స్వరూపము ఆయనే, ఆత్మ అంటే స్వరూపం అట్నుంచి లేదా ఇట్టించట్టు కూడా చెప్పచ్చు. సర్వభూతముల రూపముగా ఉన్నవాడు ఆత్మ అంటే రూపం, పశు రూపంగా పక్షు రూపంగా క్రిమిగా కీటకముగా మనిషిగా దేవతగా ఆయనే ఉన్నాడు. ఈశ్వరుడే ఉన్నాడు, ఇంక వేరే ఏమీ లేదు. కాబట్టి సర్వభూతముల రూపంగా ఉన్నాడు కనుక విశ్వతో ముఖం అని మనం వర్ణించగలుగుతాం. తం దర్శయామాస, అటువంటి తల్లను చూపించాను అని మీరు దర్శయామాస తీసుకొచ్చి వాక్యాన్ని గురించి చూసుకోవాలి. లేదా ఇంకో ఉపాయం, అర్జునుడు చూచను అని ఎదరు చెప్పబోతుంది, అది ఇక్కడికి తెచ్చుకోవడం. ఒకవేళ అదే కనపడకపోతే అధ్యాహారం చేసుకుని వాక్యం ఫినిష్ చేసుకోవాలి. అలా గాలి లేకూడదు. ఏదో రాజకీయ నాయకుల ఉపన్యాసంలాగో, లేకపోతే కొంతమంది కవులు ఆ వాక్యంలో సెంటెన్స్ పూర్తి చేయకుండా చెప్తారు. అలా పైన ఎగిరాడే మేఘాలను, నేలపై కదలాడే పశుపక్షులను, అంతటా వీచుతో ఉండే గాలులను అని ఇలా ఏదో చెప్పి పూర్స్తాం. ఏం క్రియాపదం ఉంటుందా? క్రియాపదం ఉండాలి కదా. ఏదో అంటే ఈ రోజుల్లో ఆ సాహిత్యం యొక్క నిష్ట, దాని ఎందుకు కరెక్ట్నెస్, మనం ఉచ్చరించే మంత్రం కరెక్ట్గా ఉండాలి, పలికే మాట కరెక్ట్గా ఉండాలి అనే ఆ కరెక్ట్నెస్ మీద ఎవరికి శ్రద్ధ లేదు. ఏదో అలవోకగా మాట్లాడుతూ మంచిది. సో అటువంటి రూపము చూపించను లేదా అర్జునోదర్శ ఇదివా అధ్యా క్రియతే, అర్జునుడు చూచను అని కూడా మీరు అధ్యాహారం చేసుకోవచ్చు. అధ్యాహారం అంటే అక్కడ లేని దాన్ని తెచ్చిపెట్టుకుని సెంటెన్స్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత దివి సూర్య సహస్రస్య భాసస్తస్య మహాత్మన. ఈ రికార్డర్స్ క్లాసు మొదలవడానికి ముందే మీరు పెట్టేసేయాలి, ఎందుకంటే కెమెరాలో మీరు అందరూ రావడం వెళ్ళడం కొంత